శ్రీ రామచంద్రమూర్తి గారు, కంగ్రాట్స్. మీకు కావాలి పిల్లలు. వెరీ గుడ్. తల్లి పిల్లలు క్షేమం. చూడండి, ఈ వయసులో ఉండి మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. నేను అలాగే అనుకుంటున్నానండి, కానీ మావిడే ఊరుకోవట్లేదు. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. అంజనీలు అంజనీలు వస్తున్నానయ్యా. సుమోత్ర విన్నాను బాబు. ఈ అపానం అంతా చూస్తుంటే నాకు చిన్న అనుమానం వస్తుందండి. ఏమిటది అయ్యా? మన ఇద్దరం ఒకే తిదివార నక్షత్రాల్లో పుట్టాం, ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకున్నాం, ఒకేసారి శోభనం గదిలోకి అడిగించాం. నాకు మీలాగే కవల పిల్లలు పుడతారేమో. అది అలా జరిగితే మరీ మంచిది. మన ఇద్దరులాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. వెళ్ళి ఆ శుభార్త ఏదో తొందరగా తెలుసుకురా. అలాగేనయ్యా. జానకి అన్న పేరు పెట్టేందుకు కవల పిల్లలకి వెళ్ళి నీ పేరు నిలబెట్టుకున్నావా? అండి, పిల్లలిద్దరూ ముద్దుగా బొద్దుగా ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి. అవునవును, అన్ని నా పోలికలే వచ్చుంటాయి. అది సరే, గాని పిల్లాడు పుడితే మామగారి పేరు పెడదాం అనుకున్నాం. కవలలు పుట్టారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరికి ఒకటే పేరు పెడదాం. వీడి ప్రసాద్ నెంబర్ 1, వాడి ప్రసాద్ నెంబర్ 2. అదేమిటండి, పోలికలు ఒకలాగే ఉండి పేర్లు ఒకలాగే ఉంటే ఎలాగండి? పేర్లు మారినంత మాత్రాన పోలికలు మారతాయా? జానకి కావాలనుకుంటే పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళే మార్చుకుంటారు. వాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు, కాస్త పాలు. ఇప్పుడే ఇచ్చానండి. వాడికి ఇచ్చుంటావు, వీడికి ఇచ్చుంటావు. నువ్వు ఇలాగ ఎవరెవరో పోల్చుకోలేకపోతే ఒకరికే రెండు సార్లు పాలు పెట్టేసి, ఒకరికే రెండు సార్లు జోకు కొట్టేసి, ఒకరికే రెండు సార్లు బట్టలు. ఆపండి. సందు దొరికితే చాలు, విరుచు పడిపోతారు. అయినా పిల్లల సంగతి తల్లికి తెలియదా? వీడి పెద్దాడు, వీడి చిన్నాడు. ఏంటే, ఎన్నాళ్ళు రాయిలా పడుండేదని రత్నంలా మెరిసిపోతున్నావే. చేతగానాడి చేతిలో రాయి ఉన్నా ఒకటి, రత్నం ఉన్నా ఒకటి, ఏదో ఇన్నాళ్లకు నా అదృష్టం పండి ఒకేసారి ఇద్దరిని కలిసాను. అంటే ఈ విషయంలో నాకేం సంబంధం లేదంటావు? అవును, కానీ నాదో చిన్న అనుమానం. మనం మొత్తటగా ముహూర్తం ప్రకారం మూడు నిద్రలు చేశాం కదా, మరి ముగ్గురు పుట్టాల్సింది ఇద్దరే పుట్టారేంటి? అదా, మూడో వాడి కంటే నా మామ గుండెల్సి వస్తాడని కోయిదోరు చెప్పాడు. అయ్యి బాబాయ్, ఇద్దరు సార్, వెంటనే నీకు ఆపరేషన్ చేయించేస్తాను. ఒప్పేసుకో. చిన్నాడు తగ్గుతున్నాడు ఆ మందు పట్టు. ఇప్పుడే తగ్గేటి, ఆడు కడుపులో ఉండగా నువ్వు సుట్టలు కాల్చేవేటి కొంప తీసి. లేదు, వీళ్ళ బాబు కలుస్తుంటే వీడు తగ్గుతున్నాడు. ముందా మందు పట్టవయ్యా. ఇద్దరు ఒకలాగానే ఉన్నారు, ఎవరికి పట్టణం? అయ్యగారులాగా నాకు తెగ మగ తప్పదు అనుకుంటాను. అయ్యా, మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఊటికి ఎన్నిసార్లు చెప్పాలరా? ఏంటి ఆ గుర్ర బండి మీదేనండి? గుర్ర బండితో సహా అక్కడ తినడానికి కావాలి కదా. చెప్తాం, నాది ఇంకో చిన్న అనుమానం. నీ పేరు ఆంజనేయులని తీసేసి అనుమానం అని పెడితే బాగుండేది. ఏమిటో చెప్పేశావు? అదే, కొత్త పెళ్ళాలతో కాశ్మీరో కన్యాకుమారో వెళ్తే దాన్ని హనీమూన్ అంటారు. ఇలా పిల్ల మేకలతో పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తే ఏమంటారు? దాన్ని కనేమూను అంటారు. నీకు ఇలా అనుమానాలు పెరిగిపోతుంటే అవతల టైం తప్పిపోతుందిరా. ఎక్కు ముందు. మనం ఎక్కితే గుర్రం చస్తుందేమో బాబు. అందుకని ఆడవాళ్ళు ఎక్కుతా ఉంటా. వాళ్ళు ఎక్కడా చస్తుంది నా అనుమానం. ఎప్పుడో మా తాతలు కాల్చి ఉన్న వయసు ముందున్న గుర్రం అది. ముందు పిల్లలు పడుకోబెట్టండి. జాగ్రత్త, పిల్ల పేపర్ చాలా మంది ఉన్నారు.
నేను సరిగ్గా మూడు లేకపోవడం వల్ల గెలిచావు. ఈసారి గెలుచుద్దాం. ఓడిపోయిన వాళ్ళంతా ఇలాగే అంటారులేండి సార్. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్ ఆడు. హనుమంతో హనుమంతో సార్, నాకు పిలుపు వచ్చింది, నేను పెడతాను. ఆగు, పెళ్ళం పిలవగానే పరిగెడితే వాల్యూ ఉండదురా, కాస్త వెయిట్ చేసి వెళ్తేనే వెయిట్ ఉంటుంది. వెయిట్ చేసి పెడితే ఆ వెయిట్ నా నెత్తిలో పడుతుంది సార్. చిలకంటే అంత భయం ఎందుకురా ఫూల్? భయం కా సార్, ప్రేమ. నేను పక్కన లేకపోతే దానికి ఏం తోచదు. దానికి తోచదా? నీకు తోచదా? ఇద్దరికి వస్తాను సార్. ఆ జన్మ బ్రహ్మచారి ఆంజనేయ స్వామి పేరు నీకు ఎందుకు పెట్టారు గానీ ఆయన సిగ్గుపడతాడరా? ఏమిటే చిలక, పెద్ద ఆఫీసర్ లాగా అయ్యగారితో పాటు వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారనుకున్నావు? పూరీలు వత్తు. ఏమిటా వత్తడం? సరిగ్గా వత్తు చిలక. ఇలా నువ్వు నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తుంటే ఈ జన్మలో నీ పేరు పతివ్రత లిస్టులోకి ఎక్కదు. నా బదులు నువ్వు ఎక్కదు గాని ముందా పూరీలు వత్తవయ్యా. ఒత్తుతా ఒత్తుతా ఒత్తింది పాటు చేస్తామేంటి? నీ మొహంలాగా వచ్చింది. నా మొహంలాగా వచ్చింది. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు చేస్తుంది డాన్సా ఎక్సర్సైజా? అదే ఏరోబిక్స్ లో ఉన్న స్పెషాలిటీ బావా. నువ్వు ఎక్సర్సైజ్ చేయకూడదు, ఆ బొజ్జ తగ్గితే ఎంచక్క పెద్ద హీరో అయిపోయి రికార్డులు బద్దలు కొట్టేయచ్చు. ఇస్ ఇట్? అమ్మో, నా వల్ల కాదు, నేను వస్తాను. తొమ్మిది వస్తుంది, ఆయన ఇంతవరకు కిందకి దిగి రాలేదు. ఏమండే ఏమండే? వస్తున్నా వస్తున్నా. పొద్దున్న నుంచి నువ్వు హడావిడి పడిపోయి నన్ను కంగారు పెట్టడం తప్ప నీకు వేరే పనే లేదు. అవును, నా కంగారే. ఇంతసేపు పైన ఏం చేస్తున్నారు? జ్యోతి ఎక్సర్సైజ్ చేస్తుంటే చూస్తున్నా. చూసిన చాలు గానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి, టిఫిన్ చల్లారిపోతుంది. టిఫినే కదా, నువ్వు చల్లారిపోయావనుకున్నా. జ్యోతి, మీ అక్క మొహం ఏమిటలా తడతడలాడిపోతుంది? బట్టల సబ్బుతో కానీ ఉదుకున్నా ఏమిటి? ఎదురుగా ఉంది కదా బావా, దాన్ని అడుగు. నేను అడిగిన నెక్లెస్ తెచ్చినా తేకపోయినా మన తలతళకి కళ్ళకళ్ళకి లోటు లేదని చెప్పవే జ్యోతి. ఇది పూరియనా? ఎంత గట్టిగా ఉంది ఏమిట్రా? మధ్యలో వాడి మీద ఎందుకు విరుచుకుపడతారు? ఏదో వాడు గనక చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాడు గనక మీరేమన్నా పట్టించుకోకుండా గాడిద చాకరి చేస్తున్నాడు. అన్నగారులా నీకు కూడా ఆడాల సపోర్ట్ ఎక్కువైందిరా. లేడీస్ దగ్గర షైన్ అయిపోవడానికి ఇలా కూడా పబ్లిసిటీ మొదలెట్టావా? జ్యోతి, వీడు ఇప్పుడైతే ఇలా ఉన్నాడు గాని చిన్నప్పుడు వేల్లా ఉండేవాడు. వీడిని ఈ చేతులతో పెంచి పెద్ద చేసి. బావా, ఇవి నా చేతులు. ఓ సారీ, వీడిని ఈ చేతులతో పెంచి పెద్దవాడిని చేశాం. ఏం కాదులే బావా. ఏది కాదు? మీరిద్దరు యాక్సిడెంట్ లో దొరికితే మా నాన్నగారే మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అలా చెప్పే జ్యోతి, ఇప్పుడు ఆయన అలా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పెద్ద మనిషిలా కబుర్లు చెప్తున్నాడు. లేకపోతే వడలమ్ముకునేవాడన్న నీ ఉద్దేశం? ఆయన నన్ను పెంచితే నేను ఆయన వ్యాపారాన్ని పెంచాను. ఆఫ్టర్ ఆల్, వేళ్ళలో ఉన్న వ్యాపారాన్ని నా కంప్యూటర్ బ్రెయిన్ ఉపయోగించి లక్షలకు పెంచేశాను. మైండ్ ఇట్. ఆ జ్యోతి, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నాన్నగారు అసలు ఈ బిజినెస్ ని హనుమంతకిద్దాం అనుకున్నారు. నిన్ను కూడా అప్పచెప్పాల్సింది. చిలకమ్మతో పాటు చెప్పలు కడుకునేదానికి. మీ నాన్నగారు ఊరికి అప్పచెప్పారా ఈ వ్యాపారాన్ని నాకు? నా ఫేస్ లో ఉన్న లక్ష్మీకరణ చూసి చాకులా ఉన్నాడు, చకచక పైకొస్తారని అప్పచెప్పారు. అంటే ఇందులో మా నాన్నగారు గొప్పతనం ఏమీ లేదంటారా? ఎంతసేపు మీ నాన్న అని గుంజుకుంటావు గానీ ఇంత ప్రయోజకుడి కన్నా మా నాన్న గురించి మాట్లాడేంటి? నాన్న, నువ్వు ఎక్కడున్నావో కదా. నేను ఇక్కడే ఉన్నానరా. ఉరే ప్రసాదం, ప్రసాదం. గుడి గోపురం తీర్థం ప్రసాదంలాగా పిలిపేవిట నాన్న. స్టైల్గా ప్రసాద్ అని పిలవచ్చుగా. అబ్బాయికి హైదరాబాద్ ప్రయాణం అనేసరికి అప్పుడే హై క్లాస్ బుద్ధులు వచ్చేసాయండోయ్. ఎలా అద్దీ మర్చిపోకుండా సర్దుకున్నారా? ఈ హనుమంతు గారేడి తోక మేకప్ చేసుకుంటున్నారా ఏమిటి? అయిపోయిందండి. ఇదే నాకు దండం పెడతారేంటి? ఈ హనుమంతుడికి కాదు, ఆ హనుమంతుడికి దండం పెట్టు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మొదటిసారిగా హైదరాబాద్ వెళ్తున్నారు. బస్సు దిగగానే టాక్సీ వాళ్ళు సొంత సొమ్ము లాక్కున్నట్టుగా చేతుల సామాన్లు లాక్కుంటారు. వింటున్నావురా? ఆడా బాగా తేడా లేకుండా అంత తెలిసిన వాళ్ళలా నటించి తెల్లవారే లోపల తిరుగు ప్రయాణానికి టిక్కెట్ డబ్బులు కూడా లేకుండా చేస్తారు.
బస్సు స్టాపుల్లో బస్సులు నిలబడవు. ఎదారిటీకి అలవాటు పడితే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. అందులోనూ 2 లక్షల క్యాష్ పట్టుకుని మరీ వెళ్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని ఎక్కడ నమ్మద్దు. ఏమిటన్నా నీ చేతస్థం, మేమేమైనా చిన్నపిల్లలమా? మా జాగ్రత్తలో మేము ఉంటాంగా. మీరేం వర్రీ అవ్వకండాయా, అలాంటి పరిస్థితే వస్తే మేము ఊరుకుంటామా, తొకదాడితాం. అందుకే చెబుతున్నారా, మీరు జాగ్రత్తగా ఉండకపోతే ద్రాక్ష తోటలు కొట్ట మాట దేవుడు ఎరుగు, అక్కడే దారిమ పళ్ళు అమ్ముకుని బతకాల్సి వస్తుంది. అవునవును, వస్తానన్నా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వస్తానయ్యా. జాగ్రత్త రా బాబు, జాగ్రత్త. ఈ హనుమంతు గారి అమ్మా నాన్న బతికుంటే వీడి తెలివితేటలకి ఎంత సంతోషించేవారు. ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏం లేదండి, మన పెదబాబు మనకు దూరం కాకుండా కనుకుంటుంటే వాడు ఇంతటి వాడయ్యేవాడు. లగేజ్ పెట్టేశాను, బయలుదేరండి. ఒరే హనుమంతు, బస్సులో ఏమైనా కలర్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ కలర్స్ ఉన్నాయి. 2 పచ్చ చొక్కాలు, 2 ఎర్ర చొక్కాలు. కర్మరా నాయన, నీలాంటి వాటితో జర్నీ చేయడం కంటే మన అంత తీర్థయాత్రలు చేయడం బెటర్. కలర్స్ అంటే అందమైన ఆడపిల్లలు రా. అబ్బే, అసలు అలాంటి వాసనే లేదు. రండి బాబు, మనకు టైం అవుతుంది. అదిగో కలరా, పదురా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ బస్సు హైదరాబాద్ పెడుతుందా? అరే ప్రసాద్, హౌ లక్కీ యు ఆర్, ఇంత స్వీట్ బ్యూటీతో ప్రయాణం. నీ జీవితంలో మరొక దినంరా, దినం ఏమిటి తద్దినలాగా మరపురాని ఘట్టం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది హైదరాబాద్ బస్సు అండి. ఎస్ఎస్ అరైవల్ 4:30, డిపార్చర్ 5:30, రీచింగ్ టైం రేపు మార్నింగ్ 6 o'clock. బస్సులో పొగ తాగరాదు, చేతులు బయట పెట్టరాదు, తగిన చెల్లెలు ఇచ్చి టికెట్ తీసుకునే వాళ్ళు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అంటారు, అందరం మహానేరం. మీరు ఆర్టీసీలో జాబ్ చేస్తున్నారా, అంత కరెక్ట్ గా చెప్తున్నారు? అదే లేదండి, మీరు పదండి పదండి. నో 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 నో, మీరు పదండి పదండి. హనుమంతు, గెట్ దిస్ లగేజ్ ఇన్సైడ్. మరి రిక్షావాడికి డబ్బులు నువ్వే ఇచ్చాయి. కలరా తగిలేటప్పటికీ అయ్యగారు కంగారులో ఇంగ్లీష్ కక్కేస్తున్నాడు. రాబామరా, ఏంటనే ఎంత లేటు బామ్మా, తొందరగా రావే. మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే బామ్మ బస్ మిస్ అయిపోయేది. త్వరగా వచ్చి ఎక్కువ బామ్మ. మీ బామ్మగారు కూడా వస్తున్నారండి? మా బామ్మే వస్తుందండి, నేను రావడం లేదు. రాబామరా, ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడైనా సీటు? ఇదే నీ సీటు, పట్టుకో అబ్బాయి కూర్చో. బామ్మ నీకేం భయం లేదు, ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకుంటారు. మీకు శ్రమిస్తున్నానండి. శ్రమ నాకు చాలు, ఇందులో సమయం ఉందండి. ఐ వెరీ వెరీ హ్యాపీ, ఆనందం ఎక్కువై నా కళ్ళెంట నీళ్ళు వస్తున్నాయి. కళ్ళలో ఉండబట్టి మీకు కనపట్టలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటబ్బాయి సాచు కూర్చున్నావు, జరుగు, వెళ్ళొస్తా బామ్మ. మా బామ్మని కాస్త జాగ్రత్త చూసుకోండి. అయ్యో, ఎంత మాట ఎంత మాట, బహు జాగ్రత్తగా చూసుకుంటాను, నా గుండెలో 10 లంగా దాచుకుంటాను. మీరు నిర్భయంగా వెళ్ళండి. అమ్మాయి, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను, నువ్వేం భయపడకు. విష్ యూ హ్యాపీ జర్నీ అండి. నాకెందుకు మీ బామ్మకి చెప్పండి. ఆ అమ్మాయి కనబడగానే కలర్ కలర్ అని సంబరపడ్డారు. ఇప్పుడు మంచి స్ట్రాంగ్ వైట్ కలర్ దొరికింది. ఏంటా, గాల్లోకి ఎగిరే విమానంలాగా అంత స్పీడ్గా పైకి వెళ్ళిపోతున్నారు, అమ్మగారి హారం తీసుకొచ్చారా? పొద్దునెడితే సాయంత్రం నమ్మనాడు, సాయంకాలం అంటే మర్చిపోయాను. మీరు విడాకులు తీసుకోవడం కూడా మేము చూడాలా సార్? ఏంటి కండిషన్ అంత సీరియస్? సార్ సీరియస్ సార్, ఎమా సీరియస్. తుఫాన్ వచ్చే ముందుండే వాతావరణంలాగా ఉంది. ఇప్పుడు మీరు పైకి వెళ్ళడం అంత మంచిది కాదు, తర్వాత మీ ఇష్టం. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. కృష్ణుడు టైప్లో పాట పాడుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టేసుకోండి. బాబు, ఏదో కొత్త వచ్చిందండి, సీలి పన్న సారా పాకట్లా శివశివాలు అడుగుతున్నాడు గురుడు. దెబ్బ తలిసేసేయండి. రండి బాబు రండి. ఎస్ వామరావతారం స్పీకింగ్. లండన్, ఎస్ లండన్ టు వెస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ టు మలేషియా, ఎస్ త్రూ షిప్, షిప్ ఎస్ త్రూ షిప్ కమింగ్. ఎవరండి మీరు? దశావతారం గారు ఉన్నారండి. దశావతారం గారు పూజలో ఉన్నారు. హలో, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ టాక్ లేటర్. ఎస్ త్రూ షిప్ సెండింగ్,
ఎస్ నేను ఎవరు అనుకుంటున్నారా? నా పేరు వామనావతారం, మేనేజింగ్ పార్ట్నర్ని. విషయం ఏంటో చెప్పండి, మీకేం కావాలి? ఇళ్ళు కావాలా, ఇళ్ళ స్థలాలు కావాలా, అపార్ట్మెంట్స్ కావాలా, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కావాలా, కన్స్ట్రక్షన్ కాబోయే కావాలా, మీకేం కావాలో చెప్పండి. కూర్చోండి కూర్చోండి ముందు మీరు. థ్యాంక్స్ బావా. ఆకలి వేస్తే అన్నం తినిగాని కస్టమర్ల బ్రెయిన్లు తినబోకే. ఇంతకీ మర్యాదలు చేసావా? అరే అరే మర్చిపోయాను, ఏం కావాలో చెప్పండి సార్. కూల్ డ్రింక్ కావాలా, కాఫీ, టీ, బోర్నవిటా, ఈస్ట్ వెస్ట్ రోస్ట్, ఏదో చెప్పండి సార్. వద్దులేండి, తాగే వచ్చాను. అర్రే ఆ మాట అనకండి, మీరు తాగొస్తే అలవాటు, మేము తాగిస్తే మర్యాద. జస్ట్ మరి ఆల్ హండ్రెడ్స్ మీ దగ్గర ఫైవ్ ఉంటాయి సార్, ఉంటాయి చూడండి సార్, ఉంటాయి. ఆ రైట్ కేటగిరి సార్, నువ్వు టీ పెట్టరా, అదే చెప్తా నాకు పాన్ పరా పెట్టరా. నాకు జరదా పాన్ చాలా. మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, అది కూడా దీనిలో అడ్జస్ట్ చేయమంటారు. ఆ సిగరెట్ కూడా కావాలనుకో, గురుగారి దగ్గర ఉన్నాయిగా, నువ్వు వెళ్ళరా, వెళ్ళి వెళ్ళు. సరే వచ్చిన పని ఏమిటో చెప్పండి. అదే హైదరాబాద్ లో మా ఆఫీస్ పెట్టాలి, ఓ మంచి సెంటర్ లో ఆఫీస్ కమ్ రెసిడెన్స్ కి ఓ బిల్డింగ్ కావాలి, ఎక్కడ దొరకటం లేదు. ఓ డోంట్ వరీ సార్, మీకు మరీ అంత అర్జెంట్ అయితే సెక్రటరేట్ కానీ సాలార్జంగ్ మ్యూజియం కానీ ఖాళీ చేసి మరీ ఇప్పించేస్తాను, డోంట్ వరీ. బావా ఆపుతావా? ఎంత ఇస్తావు? చెప్పుచ్చు కొడతా. చాలా థ్యాంక్స్. చూడు గోదావరి గట్టు తెంచుకున్నట్టుగా నువ్వు గలగలగలగల మాట్లాడక్కర్లేదయ్యా, వారికి మన సంగతి తెలిసే వెతుక్కుంటూ వచ్చారు. పోనీ ఆ 50,000 రూపాయల బిల్డింగ్ చూపిస్తే. అదే ఆయన పని మనిషి ఉంటాను కూడా చాలదరా, అసలు ఆయన స్టేటస్, ఆయన పొజిషన్ ఏంటనుకుంటున్నా ఒక్కసారి ఆ ఫేస్ వాల్యూ చూడు. మెరుగుపెట్టిన బంగారంలాగా దగ్గ 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 మెరిసిపోయే మనిషిని తీసుకెళ్లి మున్సిపల్ డ్రైనేజీ లాంటి ఇంట్లో పెడతావా? చెప్పు తీసుకు కొడతా. అదే ఇది అది 2 లక్షల బిల్డింగ్, అది నువ్వు ఖాయం చేయి, నేను అగ్రిమెంట్ రెడీ చేస్తాను. రెడీ చేయొచ్చు కానీ పాపం ఆయన దగ్గర అంత క్యాష్ ఉండదు. ఉండవురా, ఏమిటంట అసలు ఆయన దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. ఇదిగోండి సార్ అగ్రిమెంట్, సంతకం చేసి మరీ ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. కాకపోతే ఒక చిన్న షరతు, టోకెన్గా ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ పట్టుకెళ్ళండి. మిగిలిన డబ్బులు మీరు ఎప్పుడైనా ఇవ్వండి, మధ్యలో అడిగితే మా వాడిని చెప్పెట్టి కొట్టండి. బావా గురువుగారే మాట్లాడలేదు, నాకు అవకాశం ఎక్కడిచ్చారు కనుక సర్లేండి, అవసరం నాది. ఇదిగో అడ్వాన్స్, మిగతా క్యాష్ అంతా బిల్డింగ్ చూసిన తర్వాత ఇచ్చేస్తాను. జస్ట్ మినిట్. బావా అగ్రిమెంట్ అనుకున్నావా, ఎంగిలాక్ అనుకున్నావా, కాస్త కవర్లో పెట్టవద్దు. సారీ. మంచిది బాబు. బావా ఇప్పటికి 5 గురికి అమ్మావు ఆ బిల్డింగు, వాళ్ళంతా కట్ట కట్టుకుని వస్తే మన కొంప మునుగుతుంది. ఆపుతావా? అందుకే కదరా మంత్ మంత్కి ఒక వ్యాపారం బాతున్నావు అన్నట్టు ఇవాళ పేపర్లో ఏం అమ్ముతున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. అదే బావా, మన తోట లేదు ద్రాక్ష తోట, అది అమ్ముతున్నట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అయితే మన ద్రాక్ష తోటలోనే కూర్చున్నావు, ఇక్కడ ఎందుకు? పద పద పద. నారా తొందరగా. ఆ వస్తున్నా. నమస్తే ప్రసాద్జీ. నమస్తే. ఆ కబాయా మై నై రేఖ. ఎప్పుడు ఎక్కడికి ఎవరు ఎలా వెళ్తున్నారో అది పని, అయినా నువ్వు దేకాల్సిన మనుషులు కదయ్యా, బస్సుల్ని ముందు అవి దేకు. హైగారు ఏమిటి అంత కోపంగా ఉన్నారు? నేనెవరో నీకు తెలుసా? అదేమిటి కొత్తగా అడుగుతున్నారు? మీరు తెలుసు, మీ బాబు గారు తెలుసు, ఎక్కడుంటున్నారో తెలుసు, అన్నీ తెలుసు. హనుమాన్జీ అయ్యా గారు ద్రాక్ష తోట బిజినెస్ చేయబోతున్నాడుగా, నాకు 2 బుట్టలు పంపించవు, మా ఆవిడ కడుపుతో ఉంది, పళ్ళు తినాలని సరదా పడుతుంది. అలాగలాగే. ముక్కు మొహం తెలియని వాడతా ముచ్చట్లేమిట్రా? ఇది మరీ బాగుంది, వాడెవడో నాకేం తెలుసు, మీరు బాగా తెలుసుట, 2 ద్రాక్ష బుట్టలు పంపించమన్నాడు. సందేహం లేదు, నాన్నగారు చెప్పినట్టు ఇక్కడ దొంగల ముఠా ఉంది, వీడు కూడా ఆ ముఠాలో మనిషి. 2 లక్షల రూపాయలతో ద్రాక్ష తోట కొనడానికి మనం ఈ ఊరు వచ్చినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుంటుంది, అందుకే మనం తెలిసినట్టు నాటకం ఆడుతున్నారు. ఇక్కడ నుంచి మనం ప్రతిష్టం జాగ్రత్తగా ఉంటాం. ఎస్ బాస్. బాస్ ఏమిట్రా, అసలే భయంతో చూస్తుంటే ఆ రౌడీ బాస్ ఏమిట్రా?
సారీ బాస్. అదిగో మళ్ళీ ఈసారి బాస్ అన్న వంట బట్టలు సబ్బుతూ ఉతికి మారిస్తాను, జాగ్రత్త. ఓకే బాస్. రామందు నెమ్మది అన్నాడు బాస్. నమస్కారం ప్రసాద్ బాబు. ఎవరు నువ్వు? నన్నే గుర్తుపట్టలేదా బాబు? బాబా, నేను నీ బాబుని కాదు, నువ్వు నా కొడుకు కాదు, దయచేయి. హనుమంతు బాగున్నావా? అయ్యగారేమిటి అంత కోపంలో ఉన్నారు? సర్లే, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత కలుస్తాను. ఏయ్ ఇలారా, మేము ఎక్కడ ఉంటామో కూడా తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏమిటయ్యా? అయ్యగారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఏం చేస్తుంటారో అంతా తెలుసు. వస్తాను. ఎవరా వాడు? నాకు మాత్రమే తెలుసు. పరిస్థితి చూస్తుంటే ఇక్కడ అందరూ మనల్ని గుర్తుపట్టేసినట్టున్నారు. ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. టాక్సీ బిల్లు. ఏ టాక్సీ, ఇది ఇక్కడ ఉంది టాక్సీ, తొందరగా రా. టాక్సీ, ఏ టాక్సీ, టాక్సీ, ఇంత గట్టిగా పిలిచినా పలకమయ్యా, చూడా నీకు. చెడిపోయిన ఇంజన్ లాగా సౌండ్ ఏటి, కుక్కని పిలిచినట్టు ఆ పిలిపేటి, పేరేటి పిలవలేవా? నీ పేరేమిటో నాకేం తెలుసయ్యా? అడుక్కుంటే తెలుస్తుంది. సిల్వర్ జూబ్లీ సూర్యారావు అంటే ఏ సెంటర్లో అడిగినా చెప్తారు. మోటార్ ఫీల్డ్ లో మనమే సూపర్ స్టార్. సిల్వర్ జూబ్లీ నీ ఇంటి పేరా? కాదు, మీ ఇంటి పేరు. తుప్పు పట్టిన బేరింగ్లో ఫేసు నువ్వును. సిల్వర్ జూబ్లీ అనేది మన టైటిల్. 25 ఇయర్స్, 25 సంవత్సరాలు, 25 సార్లు సర్వీస్ మనది. అందుకే ఇచ్చారు మనకు ఆ టైటిల్. ఇంకో 10 ఏళ్లలో పద్మశ్రీ గ్యారంటీ అనుకో. అంతవరకు నువ్వు బతికుంటే కదా. ఏమిటో కబుర్లో సామాన్ పైన పెట్టు. అవును, సర్వీసింగ్ చేసిన బండిలా తలతల ఆడిపోతున్నాడు ఆయన మీ బాస. అరే ఏమిటి లాక్లో ఉన్నా నాకు? 10 ఏళ్ల సర్వీసు, కూర్చొని చెప్తాను. చెప్పండి బాస్, ఏ లాడ్జింగ్? ఏసీయా, నాన్ ఏసీయా, సింగిల్ రూమా, డబుల్ రూమా, వెజ్జా, నాన్ వెజ్జా? బార్ ఉంటే చాలా, క్యాబరే కూడా ఉండాలి. బార్లు వద్దు, క్యాబరీలు వద్దు, ముందు బండి లాగించు. చిచి, సిల్వర్ జూబ్లీ ఇయర్ లో శాండాల బేరం తగిలింది. పొద్దునే ఏ ఏదో మోహం చూసినా ఏడో. వీడు కోళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. వీడు కూడా ముఠాల మనిషి, జాగ్రత్త. ఎవరు సారేమో కొంపకోలేదు. చెప్పండి బాస్, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో నీకు చెప్పాలా? ఏమిటి? ఈ ఒక్క విషయం చెప్పాలనుకుంటాను. అవును, చెప్పాలిగా. హోటల్ రాకేష్ తెలిసిపోయి, కానీ మేము అక్కడ ఉన్నాం. అక్కడ చిన్న పని చూసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మాకే తెలియదు. ఇలా చెరికిస్తా. చాలు, ఇప్పటికే పొట్ట పెరిగి వస్తున్నాను. అబ్బా మరేం పర్వాలేదు, పొట్ట పెరిగినా బానే ఉంటారు. బావా బావా, సాయంత్రం నా ప్రోగ్రామ్ వస్తానని మాటిచ్చావు, గుర్తుందా? బంగారంలా గుర్తుంది. నేను ఎవరిని అనుకుంటున్నావు? హరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్ని. ఎన్ని పనులు సాయంకాలం అక్కడ ఉంటాను. ఓకే, ఆయన మాట్లాడే నమ్మకే జ్యోతి. ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళాక ఆయనకి వేవి గుర్తుండవు. గుర్తుంటే నా నెక్లెస్ ఎప్పుడో తెచ్చేవారు. గీత, అయిన దానికి కానీ ఆ నెక్లెస్ తో ముడిపెట్టకు. నాకు ఆ విషయం గుర్తులేదనుకున్నావా? ఆ షాపు చుట్టూ కాళ్ళు ఎరగేలా తిరుగుతూనే ఉన్నాను. వాడి ఇవ్వకపోతే నేనేం చేయను? నీకంత అనుమానంగా ఉంటే నువ్వే వెళ్ళా షాపు అని అడుగు. అడ్డమైన వాళ్ళని అడుక్కునే కర్మ నాకేం పట్టిందండి? పోని వెళ్ళకు, నేను పని చేస్తాను. ఆ షాపు వాడి దగ్గరికి వెళ్ళి ఓ సర్టిఫికెట్ తీసుకుని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి నీకు ఇస్తాను, అప్పుడే నమ్ముతావా? ఎందుకండి అరుపులు? నిజంగా అభిమానం ఉండి తెచ్చివాలనుకుంటే వాడిని నిలదీసేని తెచ్చుండేవారు. నామే చూపించే కోపం వాడి మీద చూపించచ్చుగా. గీతా, నిన్ను గ్రేట్ బావా, రియలీ గ్రేట్. ఇంట్లో ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా కొట్టుకోవడంలో మీ ఇద్దరు గ్రేటే. అఫ్ కోర్స్ అలా కొట్టుకుంటేనే ప్రేమ ఎక్కువ అవుతుంది అనుకో. ప్రేమ? పిచ్చి పిల్ల, ఆ పదానికి అర్థం కూడా తెలియదే మీ బావుకి. అది తెలిస్తే నా నెక్లెస్ ఎప్పుడో తెచ్చుండేవారు. నాకన్నా ఆ చిలకే నయ్యం. మొగుడిని కళ్ళ ముందు ఉంచుకుని కావాల్సిన కాళ్ళ దగ్గర తెప్పించుకుంటుంది. అంత పౌరుషమే ఉంటే అది తెచ్చిన మొహన్ పడేయచ్చుగా. యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆ నెక్లెస్ తీసుకురాంటే ఇంటికి రాను.
అభిప్రాయం నీకే కాదు నాకు ఉంది. మైండ్ ఇట్. ఏమిటక్క ఇది? ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ మీరిద్దరు ఇలా కొట్టుకోవడం నాకేం నచ్చలేదు. అయినా ఆ షాప్ వాడు ఇవ్వకపోతే బావ మాత్రం ఏం చేస్తారు చెప్పు. ఎంత అమాయకరాలువే జ్యోతి. ఆయన అసలు వెళ్ళి అడిగితే కదా వాడు ఇవ్వడానికి. ఇంట్లోంచి బయటకు వెళ్ళంగానే అన్ని మర్చిపోతాడు. ఆఫీసు, ఫ్రెండ్స్, పార్టీలు తప్ప కనీసం భార్య బ్రతుకుందన్న సంగతి కూడా గుర్తుండదు మీ బావకి. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ కోసం మాట ఇచ్చాడు కదా, అది కూడా ఖచ్చితంగా మర్చిపోతాడు చూడు. నీకు పెళ్ళైతే గానీ ఈ బాధలు తెలియవే. హనుమంతు, ఇంతవరకు మనం ఎదురు లేకుండా నీకు వచ్చాం, ఇక పైన కూడా విజయం మందే. ఇక చూపిద్దాం మన తడాక. నేను వెళ్ళి ఆ ద్రాక్ష తోట సంగతి తెలుసుకొచ్చేస్తాను, కానీ ఈ లోపల ఈ డబ్బు ఎక్కడ దాచాలా అన్నదే సమస్య. సినిమా స్టార్ లాగా బాత్రూమ్ లో దాచేద్దాం, లేదా ఆ తలగడలో పెట్టి కుట్టేద్దాం. ముందు ఈ ఐడియా ఇచ్చినందుకు నీ నోరు కుట్టేయాలరా. నేను ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాను రా. ఈ బ్రీఫ్ కేసు దొంగలకు కనబడేట్టు ఎదురుకుండా ఇలా పెడతాం. దీంట్లో డబ్బు తీసి ఈ డ్రాయర్ లో ఇలా దాచేద్దాం. దొంగలు వస్తారు, తలుపు కొడతారు, నువ్వు వెళ్ళి తలుపు తీస్తావు. వాళ్ళు లోపలికి వచ్చి డబ్బెక్కడ దాచావు, డబ్బెక్కడ దాచావు అని అడుగుతారు. నువ్వు చెప్పావు, దాంతో నేను తెగబోస్తా. అప్పుడు నువ్వు భయపడి ఇలా చూపిస్తావు. వాళ్ళు పిచ్చి పెద్ద వల్ల ఈ బ్రీఫ్ కేసు పట్టుకుని వెళ్ళిపోతారు. మన డబ్బు మాత్రం చెక్కు చెదరకుండా డ్రాయర్ లోనే ఉంటుంది. ఎలా ఉంది మన ప్లాన్? ఏడ్చినట్టుంది. అంటే మీ ప్లాన్ ప్రకారం ఆ దొంగలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ నేను ఈ గదిలో కూర్చోవాలన్నమాట. తప్పదురా నాయన. మరో ముఖ్యమైన విషయం చెప్పండి. నేను తిరిగి వచ్చే లోపల నీ అలవాటు ప్రకారం నల్ల మందు మింగావో? అదే లేదండి, స్టాక్ అయిపోయింది. అందుకనే మీ బిజినెస్ చెడిపోయి ఆ 2 లక్షలు మిగిలిపోతే ఆ మొత్తం డబ్బుతో నల్ల మందు కొనుక్కునేలా చేయమని దేవుని ప్రార్థిస్తాను. మళ్ళీ నల్ల మందు మాట ఎత్తావో నరికి భరిస్తాను. ఎస్, బీ కేర్ఫుల్. నేను 2 గంటల్లో తిరిగి వస్తాను. ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను, ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. అరగంట నుంచి ఇదే పాయింట్ మీద కొడుతున్నారు. అసలు నాకు వేసే అవకాశం ఇస్తే కదా తీయడానికి. ఇప్పుడు అవకాశం ఇస్తున్నా, వేసుకో. నేను తలుపు తీయద్దని చెప్పారా? ఎందుకు తీసావు? గోడకు కొట్టిన బంతిలా మీదే తిరిగి వస్తారని తెలిసి పిచ్చి పిచ్చిగా ఇలా అనుకుని తలుపు తీస్తావనే నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఈసారి నేను వచ్చినట్లయితే తలుపు మీద ఇలా 2 సార్లు కొడతాను. ఎన్నిసార్లు? 2 సార్లు. 2 సార్లు కొట్టిన తర్వాత పిలచిన బిగువటరా, పిలచిన బిగువటరా అని మనీశ్వర్లో పాట పాడతాను. ఏ ఈశ్వరిలో? మళ్ళీ ఈశ్వరిలో. ఏ పాట? పిలచిన బిగువటరాయ్. గుడ్ బాయ్. అలా పాడిన తర్వాత నువ్వు తలుపు తీయాలి. అసలు మీరు ఇక్కడ నుంచి ఎడితే కదా నేను తలుపు వేయడానికి వెళ్తున్నా. ఓకే ఓకే. పిలచిన బిగువటరాయ్, ఔరా ఊరా. పిలచిన బిగువటరాయ్, ఔరా ఊరా. అబ్బ 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 అబ్బ. ఏ పనైనా మధ్యలో అప్పుడు మాకు అలవాటు లేదు సార్. ఆ పన్ను నీ పని కాదు. నీ పాట ఏవయ్యా? నీకు బుద్ధి ఉందా? పట్టుమని 5 ఏళ్ళు లేవు. ఎప్పుడో మీ అమ్మమ్మ కాలనాడి పాట పిలచిన బిగ్గుబట్టరా అని పాడతావేంటి? అలా పాడితే ఏ అమ్మాయి నీ లవ్ చేస్తుందా? ఇదిగో హ్యాపీగా అచ్చా బచ్చా నేనే లుచ్చా అని పాడావనుకో, అమ్మాయి నీ లవ్ చేయటమే కాదు నేను పెళ్లి కూడా చేసేసుకుంటుంది. పిచ్చి సన్నాసి. ఇదేదో మెటల్ కేసులా ఉంది. పిలచిన బిగ్గుబట్టరా. టాక్సీ వస్తావా? రాను అనడం మన పాతికేళ్ల సర్వీసులోనే లేదు. నువ్వా? నువ్వా కాదు, సిల్వర్ జూబ్లీ సూర్యారావు. అవును, రాక్ కేసుల్లో చిన్న పని చూసుకుని వెళ్తానన్నావు, పని అయిందా? అదంతా నీకు ఎందుకు? ముందు పోని. ఎక్కడికి? మీకున్న సభ్యదయ్యా, ఎక్కకుండానే ఎక్కడికైనా అడుగుతారు. అసలే పనులు ఒక సస్తుంటాను. పని ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? ఏట్లోకి దయచేయండి ప్రసాద్ బాబు గారు, దయచేయండి. పొద్దునే ఇలా వచ్చారు ఆ నెక్లెస్ కోసమేనా? కాదు, పొద్దునే మీ మొహం చూస్తే ముచ్చటగా ఉంటుందని నా మొహం కూడా కడుక్కోకుండా వచ్చేసాను. అర్థమైంది. తమరు ఏదో కొంచెం ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఆవేశంలో కాదు, నా జీవితం అంతిమ ఘడియల్లో ఉన్నాను. చూడండి, మీరు ఆ నెక్లెస్ ఏదో నా మొహాన్ని కొడితే అది నా భార్యకిచ్చి ఆఖరి శ్వాస విడుస్తానండి. అంత మాట అనకండి ప్రసాద్ బాబు, అన్నట్టు సింహాచలం తెలుసుగా మీకు. ఎందుకు తెలీదు? మీరు ఆ నెక్లెస్ ఇస్తే అక్కడే గుండు కొట్టించుకుంటారని మొక్కుకున్నాను.
తమ రూపంలాగే తమ మాటలు కూడా చాలా ముద్దొస్తూ ఉంటాయి. చూడండి ప్రసాద్ బాబు గారు, తమ హారానికి కావలసిన వజ్రాలు ఇవాళ సింహాచలం తప్పకుండా తెచ్చిస్తా అన్నాడు. అతను అలా త్యాగాని మేలిం బంగారంలో పొదిగి అలా 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 పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ఆ పువ్వులేవో ఇలా ఇలా మీ చెవిలో పెట్టుకుని నా నెక్లెస్తో పారేయండి. ఈ నెక్లెస్ కాగానే 2 నెలల నుంచి మా కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. పెద్దలు పూజ్యులు గురుతుల్యులు, ప్రసాద్ బాబు గారికి అభివందనాలు. లోగడ శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తమ అర్ధాంగి చిన్నాదేవి గారితో ఒక విషయంలో ఘర్షణ పడి ఇలాగే మనశ్శాంతిని కోల్పోయారు. అయినా నగలు నగలని వగ చెదరేటికో ఆడువారు, మంచి మగని నిమించిన నగలు భువిని కలవో. గోవిందయ్య, ఇతను మీవాడేనా? పోయినసారి చూసినప్పుడు బాగానే ఉన్నాడే. ఏం చెప్పమంటారు ప్రసాద్ బాబు గారు, తెనాలి రామకృష్ణ టీవీ సీరియల్ చూసిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. తను రాధాకృష్ణను కానంటాడు, రామకృష్ణుండంటాడు, తెనాలి రామకృష్ణుండంటాడు, కాళీ ప్రసన్నుండంటాడు. ప్యాంటు షర్టు విప్పేశాడు, నాటకాల కంపెనీలో డ్రెస్ అద్దెకు తీసుకొని ఇలా వేసుకుని తిరుగుతున్నాడు. ఏం చెప్పమంటారు. ఏం బాధపడ గోవిందయ్య, ఆ టీవీ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్స్ నాకు బాగా తెలుసు. వాళ్ళ చేత తెనాలి రామకృష్ణుడు మళ్ళీ పుట్టాడు అనే సీరియల్ తీస్తాను, ఇతన్ని అక్కడ పంపించు, వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ పనులన్నా తొందరగా జరుగుతాయి. నయా పైసా లాభం లేదు. వీడిలా సీరియల్స్ లో పడితే నేను అలా చిప్పట్టుకుని తిరగాల్సింది. ఆస్తి అంతా వీడి పేర పెట్టి గుట్టుకోమన్నాడు వాళ్ళ నాన్న. ఏం చేస్తాం కర్మ. ఈ పేటిక స్వీకరించండి. శవ పేటికలా పదం ఏమిటయ్యా, పెట్టే అల్లేవు. చూడండి ప్రసాద్ బాబు గారు, అసలే పెళ్ళిళ్ళ సీజను, అందులో తమరు హారానికి స్పెషల్ డిజైన్ ఇచ్చారు. మరి శ్రద్ధగా చేయాలి కదా, అందుకని ఇవ్వడంలో కొంచెం ఆలస్యమైంది. తమరేమీ అనుకోకుండా ఇవాళ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా దయచేసి. సరే సరే, సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తాను, హారం రెడీ చేసి ఉంచండి. ఇవాళ పేపర్లో చూశాను ద్రాక్ష తోట అమ్మకానికి ఉందని. ఇదేనా? ఇదేనండి. మీకేం కావాలి? దశావతారం గారు ఉన్నారా? ఇక్కడేనండి, సమయానికి వచ్చారు, రావాల్సిన చోటుకు వచ్చారు. రండి రండి. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్, నైస్ టు సీ యు. కూర్చోండి. ఏమిటలా దేవ్య మహేష్ చూస్తావు, పెద్ద మనిషి చూస్తే కూల్ డ్రింక్స్ కావాలో తెలీదు. ఆల్ హండ్రెడ్స్ సార్, మీ దగ్గర 5 రూపీస్ ఉంటే సార్. 5? నా దగ్గర చిల్లర లేదు, దాంతో పాటు 2 సిగరెట్ ప్యాకెట్లు కూడా తెప్పించండి, టోటల్ అడ్జస్ట్ చేసుకుందాం. థ్యాంక్స్ బావా. ఆయన ఏదో పెద్ద లెవెల్లో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడదామని వస్తే కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ అని చిల్లర మాటలు మాట్లాడతాయి ఉంటాయే. మీరు హైదరాబాద్ కొత్త అనుకుంటాను? నోనో, మాకు 5-6 ఏళ్ళప్పుడే మా అమ్మతో 6-7 సార్లు వచ్చాను. హైదరాబాద్ అంతా నాకు బాగా తెలుసు. ఏంటి, మీకు 5 ఏళ్ల వయసు అప్పటి నుంచే హైదరాబాదు? చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్లో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు అబ్బో విపరీతంగా జరిగిపోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అని. మన దగ్గర ఆ పప్పులేని కుదరవులండి, పందుల్లాంటి 10 మంది వచ్చినా పచ్చడి చేసి పరిస్తాను. పందుల్లాంటి 10 మందిని మీరు? చాలా థ్యాంక్స్. మోస్తావా? ఏమిస్తావు? చెప్పు తీసుకు కొడతా. చాలా థ్యాంక్స్. బై, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ద్రాక్ష తోటలు రేట్లు ఎలా ఉన్నాయి? రేటుది ఏముందండి, 1,500 అటు ఇటు. అది అయినా మీలాంటి పెద్ద మనిషితో బేరాలేంటి చెప్పండి. ముందు తోట చూద్దాం, పదండి. చూద్దాం పదండి. ఇదండి మన తోట, చూశారు కదా. ఇక దీని గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే దీన్ని వేలం పాటలో పెట్టాను అనుకోండి, నేను 5 లక్షలు అంటాను. నేను 10 లక్షలు అంటాను. నేను 15 లక్షలు అంటాను. ప్రిస్టేజ్ వచ్చింది అనుకోండి, ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాం. అంతేతనే మనం కరెక్ట్ గా ఫిక్స్డ్ రేట్ అనుకోవాలి కదండి. ఇచ్చే రేట్ ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు కదండి. అదేంటండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు. పెద్ద మనిషిలా కనిపెట్టండి, పెద్ద మనిషినే. అందుకే 2,25,000 రూపాయలు ఖాయం చేసుకోండి, ఈ తోట మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ పై 25,000 చాలా అసహ్యంగా ఉంది, 2 లక్షలు ఖాయం చేసుకోండి. అగ్రిమెంట్ మాత్రం చాలా పక్కగా ఉండాలి నాకు. ఏమండి, ఒక విషయం తప్ప మిగతా విషయాలు చాలా పక్క. మోస్తావా? ఏమిస్తావు? చెప్పు తీసుకు కొడతా. చాలా థ్యాంక్స్. అందుకని మీతో ఇక బేరాలంటాం బాగుండదు, కానీ మీరన్నట్టుగా 2 లక్షలు ఖాయం చేసుకోండి. రే లోపలికి వెళ్ళి అగ్రిమెంట్ కాగితాలు పట్టరా, సంతకాలు చేయించేద్దాం. అలాగేనండి.
చూడండి ఆ పక్క తోట కూడా మందే వెళ్ళి చూద్దాం పదండి చూద్దాం పదండి చాలా బాగుందండి చిన్న ప్రాబ్లం ఏమిటి క్యాష్ అంతా హోటల్ రూమ్ లో మర్చిపోయి వచ్చాను మంచి పనే చేశారులేండి అయినా ఇవాళ రేపు ఊళ్ళో పరిస్థితులు కూడా బాగాలేదు ఓ పని చేయండి ముందు 10,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కాగితాలు తీసుకెళ్ళండి వెరీ గుడ్ మరి మిగతా సొమ్ము ఎక్కడ ఇవ్వాలా అని జస్ట్ నాకు ఐడియా వచ్చింది బావా గురుగారిని సాయంత్రం నవబత్ పహాడికి రమ్మందాం అక్కడ మనం సరదాగా కూర్చున్నట్టు ఉంటుంది మిగతా క్యాష్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ ఐడియా అయితే బాగుంది రోయ్ ఎన్నాళ్ళు నువ్వు బాడీతోనే అనుకున్నాను బుర్రతో కూడా ఆలోచించడం మొదలెట్టావన్నమాట ఆ పోజ్ తగ్గిస్తావా చాలా థ్యాంక్స్ ఇంకో చిన్న ప్రాబ్లం అండి ఏంటి సాయంకాలం నాకు ఏమైనా పని ఉండి రాలేకపోతే ఎలా అస్సలు మీరు రావటం దేనికండి ఎవరితోనే ఇచ్చి పంపించేయండి అదే ఆ వచ్చిన మనిషి మిమ్మల్ని ఎలా గుర్తుపడతాడు అని అది పాయింటేనే మరి మా వాడు కోడ్లో పిలచిన బిగ్గు వటర్రా అని పడతాడు దానికి మీరేం రిప్లై ఇస్తారు అది ఇది ఎందుకండి మేము కూడా పిలచిన బిగ్గు వటర్రా అన్నాం అనుకోండి గుర్తుపట్టేస్తాడు అంతే మా వాడికి అర్థమైపోతుంది మీ కాశ్మీర్ చేరిపోతుంది మరి అగ్రిమెంట్ రెడీయా రెడీ నా రెడీ అదేండి చూశారు కదా తోట మీద ఆదాయం గురించి అంటారా మీరేమీ వరీ కావద్దు సంవత్సరానికి కనీసం 25,000 మిగులుతాయండి ఎరా వచ్చిందా వచ్చింది రెడీ చూసుకోండి సార్ చూసుకుంటే సంతకం చేసి ఇచ్చేస్తాం గుడ్ సంతకం పెట్టండి పెట్టే బా ఇదిగో 10,000 థ్యాంక్స్ ఏమిటది డాక్యుమెంట్ పేపర్ పడిపోయింది అంతే గాలికి పడిపోయింది అంతే అంతకంటే ఇంకేం లేదు జస్ట్ అంతే ఉంటాడు సార్ నేను వస్తానండి సాయంత్రం పిల్ల చిన్న వచ్చిన వాడికి ఇచ్చి డూప్లికేట్ మన దగ్గర ఎట్టు పెడతా ఉంటరా ఇంకా ఏముండాలంటరా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం బావా ఇందాక చెప్పాడుగా నవబాత్ పావుడు మీద తుండు కూడా పరుచుకుని పిల్ల చిన్న బిగ్గు బట్టర్రా అని ముచ్చిమండవులాగా అరుక్కు తిందాం కొట్టే అమ్మా మొత్తం ఎంత అయిందే 7 రూపాయలు పోవాలా బాబు 10 రూపాయలు ఇదిగో ఇదిగో బాబు సిల్లర సరిపోయిందా సార్ క్యారెట్ కిలో ఎంత సార్ 8 రూపాయలు 4 రూపాయలకి ఇవ్వరా సార్ ఏందే దైద్రుబ్బారం సరుకు చూసి మాట్లాడు క్యారెట్ క్లాస్ పీపుల్ తింటారు కానీ నీరెట్టు బేవర్చోడు కాదు నీ క్యారెట్ ఎందుకు కానీ ఆ మూల ఎండుగడ్డి ఉంది తీరిగ్గా కూర్చొని కడుపునట్టు తిను ఎలా మరోసారి ఆలోచించండి సార్ ఏందే ఆలోచించదే ఎల్లెల్ల వద్దున్న నాసుబారం నాసుబారం ఏ డ్రైవర్ ఆ బాబు ఒరే హనుమంతు నువ్వేంట్రా ఇక్కడ ఉందో ఇదేమిటి సార్ మీరు సిగరెట్ కాలుస్తున్నారా సిగరెట్ కాల్చగా గంట చుట్టూ గుర్రం బిడిలు కాల్చమంటావా మీరు సిగరెట్ కాల్చడం నేను ఎప్పుడు చూడలేదు సార్ నీకు నల్ల మంది ఎక్కువైతే సిగరెట్టే కదరా నన్ను కూడా చూడలేదంటావు అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మాట్లాడమేంటి మీరు ఉదయాన్నే చిటపట్లాడుతూ వచ్చేసారు కదా సార్ క్యారెట్ హల్వా అంటే మీకు ఇష్టం అని అది చక్కగా వండి పెడితే మధ్యాహ్నానికైనా చల్లబడతారని అమ్మగారే నన్ను ఇక్కడికి పంపించారు సార్ నిన్ను హోటల్ రూమ్ లో బుద్ధిగా కూర్చోరా అంటే నల్లమందు తెగదిని అమ్మగారు అమ్మగారు అంటే రోడ్ల అమ్మడి పెట్టి తిరుగుతావా ఎవతరా అమ్మగారు అయ్యగారు భార్య సార్ ఎవడా అయ్యగారు మీరే సార్ ఇలా పిచ్చి పిచ్చిగా వాకుండా వాళ్ళంతా ఎవరో మర్యాదగా చెప్పు ఈ సిగరెట్ లో గంజాయి కూడా కలిపారేంటి సార్ సొంత భార్యనే మర్చిపోతున్నారేంటి సార్ సొంత భార్య అవును సార్ అమ్మగారు అంటే మీ సొంత భార్య సార్ చిన్నమ్మగారు అంటే మీ సొంత మరదలు సార్ చిలకమ్మ అంటే నా సొంత పెళ్ళాం సార్ అసలు నాకు పెళ్ళే కాలేదంటే వాళ్ళంతా కొంప ముంచుతున్నారు సార్ మీకు అసలు పెళ్ళే కాలేదంటారా నాకే కాదు నీకు కూడా పెళ్లి కాలేదు అసలు ఏమిటి నాటకం నా డబ్బు కొట్టేయడానికి ఆ ముఠాతో నువ్వు కూడా చేతులు కలిపావా ఎక్కడ నా 2 లక్షలు హోటల్ డ్రాయింగ్లో దాచిన 2 లక్షలు ఎక్కడ అయిపోయింది సార్ అంతా అయిపోయింది అమ్మగారి కాపురాన్ని మీరు కొల్లేరులో కలిపేశారు సార్ హోటల్ అంటున్నారు 2 లక్షలు అంటున్నారు ముఠా అంటున్నారు అసలు పెళ్లి కాలేదంటున్నారు మరదలే లేదంటున్నారు అమ్మ బాబోయ్ మీకు బాగా పిచ్చి పట్టింది సార్ నాకు పిచ్చి పట్టింది అంటావా నీకు పిచ్చి పట్టింది నీ అమ్మగారికి పిచ్చి పట్టింది నీ చిన్నమ్మగారికి పిచ్చి పట్టింది నీ చిలకమ్మకు పిచ్చి పట్టింది సార్ సార్ మీకు పిచ్చి పట్టింది పాపం అమ్మగారికి చెప్పాలి మళ్ళీ 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 బాగుతాం
మీకు బాగా పిచ్చి పట్టింది సార్. పొద్దున బానే ఉన్నారే, ఇప్పుడేటి గొడవ పడుతున్నారు? పిక్కలు ఏమన్నా నొక్కేశాడా? చెప్పండి, ముగించేస్తాను. పాతికేళ్ల సర్వీస్. ఆడు చెప్పింది కరెక్టే, పిచ్చే కాదు మాట కూడా పడిపోయింది. ఎవడు మిగితాడికి వస్తుందేంటి పాతికేళ్ల సర్వీస్? తీసుకెళ్ళిపోవడం బెటర్, ఓ 50 రూపాయలు ఇస్తారు. పైసలు పిలచిన బిగుబటరా, పిలచిన బిగుబటరా. వచ్చింది మీరేనని నాకు ముందే తెలుసు, అయినా మీ ఆర్డర్స్ ఫాలో అవ్వాలని పాట పాడేదాకా తలుపు తీయలేదు. నా మాట అంటే నీకు ఎంత గౌరవం రా. పొద్దున్నుంచి రూమ్ లోనే ఉన్నావా? అవునండి, మీరు చెప్పిన ప్రకారం దొంగల కోసం ఎదురు చూస్తూ ఆ సూట్ కేసు అక్కడ పెట్టి ఇక్కడ కూర్చున్నాను. ఆ డబ్బు ఏం చేసావు? డబ్బా? డబ్బు ఏమిటి? డబ్బు ఏమిటా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఇచ్చారు చిన్నప్పుడు చెక్కడు దొరకడు సినిమా చూడడానికి 5 రూపాయలు ఇచ్చారు. సిగ్గు లేకుండా ఆ లెక్కలు ఇప్పటికే అడుగుతున్నాను. వద్దు, నీ చేతికి 2 లక్షలు ఇవ్వలేదు. మీరు నా చేతికి ఇవ్వలేదు, దొంగలకి ఇద్దామని ముచ్చటపడి మీ చేతులతో ఆ సొరుగులో పెట్టారు, అక్కడే ఉన్నాయి చూసుకోండి. ఏమిటలా కోపంగా చూస్తున్నారు? ముద్దొస్తున్నావని ఏరా హనుమంతు, నేను సిగరెట్ తాగటం నువ్వు ఎప్పుడు చూడలేదా? ఇదేమిటండో రివర్స్ గేర్ లో వస్తున్నారు, కాల్చకుండా ఉండటం ఎప్పుడు చూడలేదు. అలాగా? నాకు పెళ్ళైంది కదా. నాకు తెలుసు కాలే, నాకు పెళ్ళాను, దానికి చెల్లెలు ఉంది కదా. అబ్బా, అసలు పెళ్లి కాకుండా పెళ్ళాలు చెల్లెళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? పూరి నీకు పెళ్ళైంది కదా, మీకు తెలియకుండా ఎట్టా అవుతుందండి? ఒక్కటైనా ఒప్పుకోరా. నీ పెళ్ళాం పేరు చిలక కదా. చిలక కాదు, ఎలక కాదు. అసలు పని మీద బయటికి వెళ్ళి వచ్చి పెళ్ళాలు మరదళ్ళు అని నన్ను తగులుకున్నారేటండి? ఎక్కడన్నా ఆడగాలి తగిలించుకొచ్చారేమిటి? పోనీ అదంతా వదిలేయి, ఇవాళ నల్ల మందు ఎంత తీసుకున్నావు? అదే ఎంతో కాదండి, ఇదిగో ఇంత పొడుము పట్ట అంత తీసుకున్నాను. అది నాకు నాకేం కాదండి. నీకేం కదరా, నాకవుతుంది. ఎలా రాస్కెల్, బజార్లో కనిపి నీ ఇష్టం వచ్చినట్టు అవుతావా? నేను మీకు బజార్లో కనిపించానా? అక్కడికి నేను ఎందుకు పెడతానండి? క్యారెట్ హల్వా చేయడానికి. ఎరా, హోటల్ రూమ్ లో ఉండరా అంటే బజార్లో కనపడి అక్కడ నీ నోటుకొచ్చినట్టు వాగి నా బుర్ర పాలు చేస్తావా? నిన్ను అయ్యా అయ్యా, మీరు బాగా ఎండ దెబ్బ తినేసినట్టున్నారు. ఉదయం నుంచి ఆ ట్యూబ్ లైట్ లాగా నేను ఇక్కడే ఫిక్స్ అయిపోయినాను. నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమిటిది? క్యారెట్ హల్వా సార్. ఏరా, నువ్వు క్యారెట్ కొనుక్కొచ్చి ఇవ్వకపోతే వాడి హల్వా ఎలా చేశాడు? చిలక చిలక. ఇక్కడ సరసాలేమిటి? చంపకేమైంది? ఎవరికైనా కన్ను కొట్టావా? నువ్వు బతికుండగా నాకు అదృష్టం కూడా. ఓయ్, బజార్లో సార్ కనిపించి చంపబాయి కొట్టేరే. ఎందుకు? ఆయనకు పిచ్చి పట్టింది. చెయ్యి నర్మి, నీ వాళ్ళకం చూస్తుంటే నీకు పట్టినట్టుంది పిచ్చి. అది కాదే, సారు సిగరెట్లు కాలుస్తున్నారు. సిగరెట్ కాల్చిన వాళ్ళందరికీ పిచ్చి పడుతుందా? మామూలు సిగరెట్లు కాదే, గంజాయి సిగరెట్. గంజాయి సిగరెట్లు కాలుస్తున్నారా? ముందు ఈ విషయం అమ్మగారు చెప్పాలి. అమ్మగారు అమ్మగారు. ఏంటి చిలక? అమ్మగారు. హనుమంతు. హనుమంతు, మీరే అడగండి. హనుమంతు, ఏమైంది? సార్కి పిచ్చి పట్టిందమ్మా. ఆ మౌస్ కి పౌర్ణానికి అందరికి పడుతుందిలే పిచ్చి. అది కాదమ్మా, సార్ ఎన్నడూ లేంది సిగరెట్లు కాలుస్తూ నన్ను చూసి కూడా పారేయలేదు. పైగా నాకు పెళ్లి కాలేదు, పెళ్ళాం లేదు, మరదలు లేదు, పో అన్నారు. ఇంకా? నాకు కూడా పెళ్లి కాలేదు, పెళ్ళాం లేదు అన్నారు. ఇంకా 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 అంటారేంటమ్మా? సార్కి మనసుకి పిచ్చి పాడైపోయింది. చిచే, పిచ్చెక్కి మనసు పాడైపోయింది పాపం. అలాగని చెప్పమన్నారా మీ అయ్యగారు? లేదా మీ ఇద్దరు కలిసి కొత్త నాటకం మొదలెట్టారా? అక్క, జరిగిందేమిటో తెలుసుకోకుండా ఏమిటది మూర్ఖంగా? హనుమంతు బావ ఇంకా ఏమన్నాడో చెప్పు.
ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా, సెకండ్ పార్ట్ వేనండి. నన్ను చూడగానే హోటల్ రూమ్లో ఉండమంటే రోడ్లమ్మట ఏం చేస్తున్నావురా అన్నారు. నాకేం తెలియదు సార్, అమ్మగారు కూరలు తెమ్మంటే వచ్చానన్నాను. అసలు పెళ్ళే కాకుండా పెళ్ళం మరదలు అంటావురా ఇడియట్. ఇంతకీ ఆ 2 లక్షలు. ఆ 2 లక్షలు ఎక్కడ? హోటల్ డ్రాయర్లో పెట్టిన 2 లక్షలు ఎక్కడరా అన్నారు. ఆయన అలా అంటే నువ్వేం చేస్తున్నావు? ఇది సంగతి ఏం చెప్పొద్దు. చెప్పడానికే ట్రై చేశాను సార్, మీకు కాస్త పిచ్చెక్కినట్టుంది అన్నానంతే. చాచి లంపగాయ కొట్టారు, దెబ్బకి ఇక్కడికి వచ్చి పడ్డాను. అవును గాని బావా బజార్లో ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచైనా వస్తున్నాడా, ఎక్కడికైనా వెళ్తున్నాడా? ఏమోనమ్మా, నా చెంప పగల కొట్టడానికే టాక్సీలో వచ్చి వెళ్ళినట్టున్నారు పాపం. జ్యోతి, నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకక్క, నీకు కావాల్సింది అదేగా. అంటే ఆయన మీద నాకు అభిమానం లేదంటావా? ఉంది అని మాతో చెప్తే ఎలా అక్క? పెళ్ళయ్యాక పట్టుమని 10 నిమిషాలైనా బావతో ప్రేమగా మాట్లాడావా? ఇక్కడ ఉన్నంతసేపు దేనికో దానికి సాధిస్తూనే ఉంటావు. పాపం తను మాత్రం ఎంతకని తట్టుకుంటాడు చెప్పు. ఆ నెక్లెస్ తెస్తేనే గానీ ఇంటికి రానన్నాడుగా, అందుకే సిగరెట్లు కాలుస్తూ రోడ్డెమ్మడి తిరుగుతున్నాడు కాబోలు పాపం. అయితే ఆయన ఇంటికి రారంటావా? నా మొహం కూడా చూడరంటావా? చీటికి మాటికి బావతో ఆ తగులెందుకు, ఈ బాధపడ్డాలెందుకు? బావ ఎక్కడున్నా సాయంత్రం నా ప్రోగ్రామ్ టైంకి వస్తాన్నాడుగా, అప్పుడు నచ్చ చెప్పి తీసుకొస్తాలే. హనుమంతు, హనుమంతు. ఏంటమ్మా? ఓసారి ఇలా రా. వస్తున్నానమ్మా. ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి బావ అక్కడ ఉన్నాడేమో చూడు. అక్కడ లేకపోతే జ్యువెలరీ షాప్కి వెళ్ళు. అక్కడ లేకపోతే ఉంటారు, నువ్వు మాట్లాడకుండా వెళ్ళు. ఎందుకమ్మా దవడ వాయించుకోవడానికే, నేను వెళ్ళను. హనుమంతు, బావ సాయంత్రం తప్పకుండా జ్యువెలరీ షాప్కి వెళ్తాడు, నువ్వు వెళ్ళి ఆయన నా ప్రోగ్రామ్కి తీసురా. సరే, మీరు చెబుతున్నారు కాబట్టి వెళ్తాను. బావా, ఆడి అడ్రస్ అయినా కనుక్కోకుండా ఆడపిల్లని అప్పచెప్పినట్టుగా అగ్రిమెంట్ కాగితాలు ఆడి చేతిలో పెట్టావు. ఇప్పుడు చూడు, హాయిగా ద్రాక్ష తోటలో కుర్చీ వేసి కూర్చోవలసిన వాడు ముష్టి వేధవల పార్కులో తిరగాల్సి వస్తుంది. ఆ అన్నట్టు ఇన్ని గుర్తుపట్టాలి అంటే ఏదో పాట చెప్పి తెచ్చారా? గుర్తొచ్చింది. అయితే పాడు. పిలచిన బిగువటరా, పిలచిన బిగువటరా, పిలచిన బావా. నిజంగానే ముష్టి చేశాడు పా. కొంతమంది ఫేస్ వాల్యూ అంటే ఇట్లాగే ఉంటుందిరా బావా. నీ నోటి మహత్యం కాదు కానీ నువ్వు పాట పాడితే ఆఖరికి మన ముష్టి వాళ్ళకి కట్టేశారా? టేక్ ఇట్ ఈజీ బావా, ఇంకోసారి ట్రై చేయనా? ఆపుతావా? ఎంత ఇస్తావు? చెప్పు తీసి కొడతా. చాలా థ్యాంక్స్. అడ్డమైన పనులు చేసి టేక్ ఇట్ ఈజీ అంటే కుదరదురా. ఇప్పుడు నేను పాడతాను చూడు. పిల్ల చిన్న బిగు బటరా, రే ఎక్కడ వచ్చారా? పిల్ల చిన్న బిగు బటరా, పిలిచిన బిగు బటరా. ఏం గురు, ఎవరికైనా లైన్ వేస్తున్నారా? వేస్ట్ గురు, పబ్లిక్ గా పాడో. ఎలాంటి ఫిగర్ కావాలో చెప్పండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఏ రేట్ అంటే ఆ రేటు. పెద్దాపురం, గుడివాడ, గుంటూరు, ఏ ఊరంటే ఆ ఊరు. నో టైమింగ్స్, నో రైడింగ్స్. ఆపుతావా? చాలా థ్యాంక్స్. ఆఖరికి మన శీలాన్ని బజార్లో పడేసావు కదా బా. ఏంటే సలుగుడు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అవతల ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. బాబు, మేమిద్దరం వేరే పని మీద వచ్చాం, మమ్మల్ని వదిలేస్తారా? అదేమాట, ఆల్బమ్ చూసినందుకు 5 రూపాయలు ఇచ్చుకోండి. ఆల్ హండ్రెడ్స్. చాలా థ్యాంక్స్. ఐదేం కర్మ, ఈ 10 ఉంచుకుని వెళ్ళరండి. చాలా థ్యాంక్స్ అండి. కలర్ బొమ్మ కనిపించినా ఇలా బల్లిలా అంటూ పోవడం ఏం బాగలేదు. అవతల ద్రాక్ష తోట వాడికి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు, పదండి. బోడి మాట అయినా అందమైన అమ్మాయి ఆడతాను పాడతాను రమ్మంటుంటే చూడకుండా ఎలా పెడతాం? రే, ఈ షర్ట్ వేసుకునే కదా మార్కెట్ లో కనపడి నానా కూడా వచ్చేసావు. మళ్ళీ మొదలా, నేను రాను, మీరు వెళ్ళాలి. ఎక్కడ ఈ షర్ట్ ముందు చెప్పు. మీరు ఈ సర్కస్ డ్రెస్ కుట్టించుకున్నప్పుడే నేను ఇది హైకోలో కొనుక్కున్నాను. నిజంగానా? ఇదే మొదటిసారి వేసుకోవటం ఒట్టు. అయితే పద, ముందు ఆడిటోరియంకి, తర్వాత నవబత్ బహార్కి. La 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 la
డబ్బు జాగ్రత్తగా ఉందా? నన్ను అడుగుతారేమిటి? మీ దగ్గరే ఉంది. నేను అర్జెంట్గా లండన్ కాల్ మాట్లాడొస్తాను. లండనా? తొందరగా వచ్చే, మన చేతుల్లో లేదు. అదండి విషయం. హాయ్. హలో. అసలు జరిగింది ఏమిటంటే, చిన్నప్పటి నుంచి కలుస్తున్నాను. అయినా బంగారం సిగరెట్ పారేసారంటే అందులో ఇంకా 50 పైసలు పోగాకుంది. అందులో ఉట్టి పొగాకేనా, గంజాయి కూడా కలిసిందా బావా? బావా? ఏ బాబో, ఇక్కడ ఎలాంటి కేసులు కూడా ఉన్నాయా? చూడండి సార్, నేను ఇవిడికి బావనట. మా అక్కకి మొగుడు అయితే నాకు బావ కావా? నీ అక్క మొగుడా? ఇది ఎక్కడ కర్మరాయన? చూడండి, వెనకడికి ఎవడో నేను సన్యాసిని ముర్రో అంటే నీ రెండో పిల్లలకి ఎంతమంది పిల్లలు అని అడిగారు. అలా ఉంది మీరు చెప్పేది. నాకింకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ ఏ ప్రాస్పరస్ యంగ్ బ్యాచులర్. అందరూ మన్ని చూస్తున్నారు. ముందు ఇంటికి పద బావా. ఎక్కడికి? చూడండి,
ఆడా మగ చేయి చేయి గెలిపి 7 అడుగులు నడిస్తే మూడు పెళ్ళాలు అవుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మీకు తెలియదేమో. చూడండి మిస్టర్, ఇంట్లో గొడవలు ఇంట్లోనే పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డును పడకూడదు. చూడు మిస్టర్, నా ఇంటి సంగతి నేను చూసుకుంటాను కానీ నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో. ఇలా ప్రతి వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చామనుకో ఉతికి పారేస్తారు. జాగ్రత్త మిస్టర్ ప్రసాద్, చాలాసేపటి నుండి చూస్తున్నాను మీ వ్యవహారం. ఏమిటిదంతా? క్లైమాక్స్ లో పోలీసులు ఎంటర్ లాగా మీరేమిటండి? అంటే మీరు కూడా ముఠాల మనుషులేనా? జోక్ చేనావా మిస్టర్ ప్రసాద్, నా పేరేమిటో తెలీదా? ఇన్స్పెక్టర్ డేడి. అంటే డిమాండ్ డ్రాఫ్టా? ఎంచక్క లెడ్జరో క్యాష్ బుక్ అని పేరు పెట్టుకోలేకపోయారా? డిడి అంటే డిసిప్లిన్ ధర్మారం. చూడు మిస్టర్ ప్రసాద్, సమాజంలో పెద్ద మనిషిగా గౌరవింపబడుతున్న మీరు పబ్లిక్ ప్లేస్ లో ఇలా ప్రవర్తించడం సభ్యత కాలేదు. అనవసరంగా జ్యోతిని అల్లరి పెట్టకండి. అయ్యా, నేను ఈ అమ్మాయిని అల్లరి పెట్టడం లేదు. ఈ అమ్మాయి లేనిపోని మందుతో కలుపుకుని నన్ను అల్లరి పెడుతుంది. ఈ బావ ఏమిటో మరల ఏమిటో మీరేమిటో నేనేమిటో అంతా ఏమై ఉంది నాకు. మంద ఎక్కువ అయితే అలాగే ఉంటుంది మిస్టర్ ప్రసాద్. గొడవ చేయకుండా మర్యాదగా జ్యోతితో కలిసి ఇంటికి పదండి. చూడమ్మా జ్యోతి, మీ బావ ఎలా ఇంటికి రాడో నేను చూస్తాను. మిస్టర్ ప్రసాద్, మర్యాదగా ఇంటికి వెళ్తారా లేకపోతే స్టేషన్కి వస్తారా? ఏంటికి? మీ ఇంటికే, అక్కడ మీ ఆవిడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పదండి. మాట వినిపించుకోవాలంటే నాకేం తెలియదండి. ముందుగా పదండి. ఈ దౌత్యం ఏంటంటే మర్యాదగా జీపెక్కు. అల్లరి చేయకుండా కూర్చో. కూర్చో. ఆ దీప్ వెనకాల వెళ్ళు. మిస్టర్ ప్రసాద్, ప్లీజ్ గెట్ డౌన్. నో నో, నేను దిగను. గెట్ డౌన్ అయితే వాట్ ఇస్ దిస్? చెప్పేది అర్థం చేసుకోకుండాను. నాకు అన్ని బాగా తెలుసు. మర్యాదగా జీప్ దిగండి. రా బావా, ప్లీజ్. ఎవరు నీ బావా? మిస్టర్ ప్రసాద్, దిస్ ఇస్ టూ మచ్. అయితే మర్యాదగా జీప్ దిగుతారా లేకపోతే? బావా రా, లోపలికి పదండి. ఇక్కడే ఇక్కడే ఆపై ఆపై. నువ్వు వెళ్ళిపో. చూడండి ప్రసాద్, మీరు గోపాలరావు గారి అల్లుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరు చేసిన అల్లరికి లాగు చొక్కా వేసి లాకప్లో కూర్చోబెట్టేవాడిని. కాసేపటి అవి కూడా ఇప్పేసి లాక్కునేలా ఉన్నారు మీరు. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యండి. మీరు కూడా ముఠాలో చేతులు కలపడం చాలా అన్యాయం, అక్రమం. అబ్బా మళ్ళీ ఎక్కడికి? లోపలికి రా బావా. నువ్వేమిటే బావా అని బబుల్ గమ్లా తగులుకున్నావు? అవసరం తీరేదాకా అందరూ బావలే. పవిత్రమైన భారత స్త్రీని ఇలాంటి నీచమైన పనులు చేయడం నీకు సిగ్గులేదు? మీరంతా కలిసి నా ధనమాన ప్రాణాలను దోచుకోవాలని చూస్తున్నారు, నాకు బాగా తెలుసు. మిస్టర్ డిడి, నా సంగతి నీకు తెలీదు. కనీసం నీకు నీళ్లు కూడా దొరకని చోటుకి ట్రాన్స్ఫర్ చేయించగల జాగ్రత్త. ఈ ఊళ్ళో నీళ్లున్నాయి కనుక నా ట్రాన్స్ఫర్ ఏదో తొందరగా చేయించి పుణ్యం కట్టుకోండి బాబు. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి ఇదంతా? మీ ఆయన కాస్త మందెక్కువై మత చెల్లించినట్టుంది, అందుకే కళ్ళు తాగిన కోతిలా గెంచుతున్నాడు. చూడమ్మా, భర్తని కాస్త డిసిప్లిన్ లో ఉంచాలమ్మా. వస్తాను వస్తాను ప్రసాద్. పొద్దున జరిగిందంత మర్చిపోండి ప్లీజ్. ఏం జరగలేదు, మిమ్మల్ని ఇంకెప్పుడు ఏ వాడను ఏ అడగను. అవును, హారం తెచ్చారా? సరే అడగను, రండి. బావని ముందు బెడ్రూమ్ లో తీసుకెళ్ళండి. బెడ్రూమ్ లో దుప్పట్లు మార్చడానికి. హలో, హనుమంతు హనుమంతు. ఇంకా రాలేదమ్మా, అయ్యగారిని తీసుకొస్తానని పొద్దున్ననగా వెళ్ళాడు. అయ్యగారు వచ్చేసారు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో పిచ్చే సన్నాసి. ఎప్పుడూ లేని వాడి మీద ఎంత జాలి పుట్టుకొచ్చింది అంటే చెలకనికు. ఎంత చెడ్డ నా మొగుడు కదమ్మా. హనుమంత్ ఏం అమాయకుడు కాదు. సాయంత్రం నా ప్రోగ్రామ్ దగ్గర బావా హనుమంతు కలిసి ఎంత గోల్ చేశారో తెలుసా? అలాగమ్మా.
నువ్వు అనవసరంగా వాడి మీద జాలిపడ్డావు. చూసావా పాటలు పాడుకుంటూ ఎంత హుషారుగా వస్తున్నాడో. అక్కన్నట్టు బావ హనుమంతు కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టున్నారు. రాణి చెప్తా, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, వాడి సంగతి నేను చెప్తాగా. రారా మగడ పిలిచిన దిగుబట్రా అన్న. ప్రసాద్ బాబు గారు వచ్చాడా? అయ్యగారిని పేరు పెట్టి పిలుస్తావా? సాధారణంగా పిలవనండి, మీలాంటి కొత్త లేడీస్ ఉన్నప్పుడు కాస్త గౌరవంగా పిలుస్తాను. ఇంతకీ మీరు నన్ను మీరు అంటున్నావా? తాగింది ఇంకా దిగలేదా? మరోసారి మీరు అన్నావంటే మూతి మీద వాత పెట్టేస్తాను. జాగ్రత్త. పెట్టండి, పెడితే పెట్టండి, కానీ మీసాలు కాలకుండా పెట్టండి. లేకపోతే ఆయన నన్ను పోల్చుకోలేడు పాపం. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నారు. ఏయ్ ముందు నువ్వు లోపల పదా. ఏ లోపలికి? ఈ లోపలికి. ఏమండి, మీరు కాస్త పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఆయన కలిసి వచ్చేస్తాను. మొగుడు పిల్లల మధ్యకి నువ్వెందుకు? ఇదిగో హనుమంతు, వేరే వేరే వేషాలు మానేసి ముందు నువ్వు లోపలికి వెళ్ళి మసాలా నూరు. అమ్మా, ఇంతకీ ఏం టిఫిన్ చేస్తున్నారు మీరు? నువ్వు మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలే? ఆయన తింటే విరోచనాలు అవుతాయని భయం. నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ప్రస్తుతం ఏ పని చెబితే ఆ పని చేస్తాను. కానీ ఒక్కసారి మీరు మళ్ళీ మీరు అన్నావంటే మంచి నీళ్ళు నడకుండా కొడతాను. జాగ్రత్త. అదేదో బూతు మాటలా బాధపడతారేమిటండి మీరు? నీకు ఎలా చెబితే అర్థమవుతుందో తెలియడం లేదు నాకు. అలా రా దారికి. రాక తెస్తానా? ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో పాపం. ఏమండి తాగండి ప్లీజ్. నెవర్, నేను ఎప్పుడు తాగలేదండి. పాలు, హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ అప్ప నేనేమీ తాగను. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు కడుపు ఖాళీ అవడానికి ఆరు నెలలకు ఒకసారి ఆముదం తాగుతానండి. అందుకే బొద్దుగా అంత ముద్దొస్తున్నారు. రోజు మీరు తాగుతుంటే నేను వద్దంటున్నానని కదా, ఇప్పుడు నేను ఇస్తుంటే కాదంటున్నారు. మీరు ఏ రోజు గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అబ్బా ఈ మీరు మీరు వదలండి బాబు, వినలకి చస్తున్నాను. తాగండి. వద్దండి ప్లీజ్. మీ తాగపోతే నా మీద ఒకటే. వద్దండి ప్లీజ్. అక్క ఓసారి ఇలారా, మీరు తాగుతూ ఉండండి, వస్తాను. ఈ ఒక్కరోజుకి బావ నువ్వు భరించక తప్పదు. అలాగే. మళ్ళీ నడుము పట్టేసిందా? కాస్త చెయ్యినా? అదే అదే లేదు, ప్యాంట్ కొంచెం టైట్ అయితేను. అలాంటప్పుడు ఆ వెదర్ ప్యాంట్ విప్పేసి లుంగి కట్టుకోవచ్చుగా. అమ్మా మీ ఎదురుగానా? అదేమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు, నా ముందు ఎన్నిసార్లు బట్టలు మార్చుకోలేదు. అవుననుకోండి. ఏమండి మీరేమనుకోకపోతే రెండు నిమిషాలు కిందకి వెళ్తారా? అబ్బా మళ్ళీ అండి ఏమిటండి, మిమ్మల్ని ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా కదలేరు. తాగండి తాగండి. అసలు మీకు శుభార్ చెప్పాలనుకో తెలుసా, కానీ మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదేదో మాట్లాడి అసలు విషయం చెప్పనివ్వలేదు. మన ఇంట్లోకి త్వరలో మరో వ్యక్తి రాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ మీకు. నీకు మూడో నెలలు కదా? నాకు మూడో నెలలు ఏమిటండి? ఓ ఐ యామ్ సారీ, మీ చెల్లెలికి కదూ. దానికి అసలు పెళ్ళే కాలేదు. ఇదిగో అలా మాట్లాడారంటే దెబ్బలు తింటారు. జాగ్రత్త. తాగండి. నీకు కాక నీ చెల్లెలికి కాక ఇంకెవరికి? నాకా మూడో నెల? మీకంతా మతి మరిపే. మన హనుమంతు తండ్రి కాబోతున్నాడు. హనుమంత? ఇంపాసిబుల్. వచ్చేసా నువ్వా? ఏమిటి హనుమంతు ఈ రోజు చాలా హుషారుగా ఉన్నావు. వచ్చి అరగంట అయింది. అరగంట? అరగంటేనా? అరగంటలో తండ్రి అవడం ఇంపాసిబులే. అరగంటలో తండ్రి కావడం ఏంటండి? అది నీకు అర్థం కాదులే. హనుమంతు ఎలా వచ్చావరా? మీ వెనకాల టాక్సీలో వచ్చాను బాబు. హనుమంతు చట్నీ తీసుకొచ్చావా? మర్చిపోయాను. అయ్యగారులా నీకు మతిపోయింది అనమాట. ఉండు నేను తెస్తాను. ఇది కూడా ముఠాలో మనిషి నా పెళ్ళం వేషం వేసింది. కింద వృత్తి నా పెళ్ళం వేషం వేస్తుంది. అయితే ఈ ముఠాలో చాలా లేడీ క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట, మనం జాగ్రత్తగా ఉండాలి. అవును పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చేవేటి? మీకు ఇవి చాలా ఇష్టమని మీ ఆవిడ వేషం చెబితే మా ఆవిడ వేషం నా చేత చేయించింది. మిరపకాయ బజ్జీలు తింటే నాకు విరోచనాలు అవుతాయని తెలుసు కదా? తెలుసు. రే నేను చెప్పింది నీకు అర్థం కాలేదురా. ఇది కూడా ముఠా వాళ్ళ కుట్రే. బజ్జీలు తింటే నేను బాత్రూమ్ దాటి బయట రాను కదా, అప్పుడు నా డ్రాయర్లో ఉన్న డబ్బు కొట్టేయచ్చని వాళ్ళ ప్లాన్. కానీ ఇది నాకు తెలియకపోయినా ఇందులో నల్ల మందు కలిపేశాను. పొరపాటు కూడా మీరు తినక ఎలాగో అలా వాళ్ళ చేత తినిపించండి, మత్తెక్కి పడిపోతారు. తర్వాత మన పాట పాడండి, మనం ఇక్కడి నుంచి బయటపడిపోదాం. చాలా గొప్పగా ఉంది ప్లాను. ఏం మార్చు, డబ్బు జాగ్రత్తగా ఉందా? మీ దగ్గరే ఉంది. అవునవునుంది. ఆడవాళ్ళ వల్లో పడి మీరు అన్ని అప్ప చెప్పేయకండి. నువ్వు మాత్రం అరగంటలో అన్ని అప్ప చెప్పేయచ్చు.
ఏమంటా గుసగుసలు హనుమంతుకి ఎన్నో నెలలు అడుగుతున్నాను మీ ఇద్దరు వాళ్ళకు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అదేం కాదమ్మా అయ్యగారికి బజ్జీలు తింటే విరోచి చెప్పను నువ్వు వెళ్ళు నేను తినిపిస్తాను ముందు డ్రింక్ ఫినిష్ చేసి ఈత నా ముచ్చల కోసం బజ్జీ తినవు గీత గీత నీ ఎర్రని పదల మధ్య ఆ పచ్చని బజ్జీ ఎంత అందంగా ఉందో తెలుసా జీవితాంతం నువ్వు అలా నోట్లో బజ్జీతో ఉంటే ఎంత బాగుంటావో అనిపిస్తుంది నిజంగానే మీరింత ప్రేమగా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళైందండి మన పెళ్ళైన కొత్తలు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళకు ముందు ముందు చాలా కథ ఉంది కథలు కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేయకండి నాకు నిద్ర వస్తుంది అలాగే ఈ బజ్జీలన్నీ నువ్వు తినేస్తే నువ్వు చెప్పేవని నేను వినేస్తాను ఆ తర్వాత పడుకుందాం ఆరంభించు అక్క హాయ్ జ్యోతి ఇంతసేపు ఎక్కడ ఉన్నావు బజ్జీలు బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు కూడా తిను అక్క బావ మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడే ఇంక భయం లేదు ఏంటి బావ సాయంత్రం మమ్మల్ని ఎంత హళ్ళ కొట్టేసావు తెలుసా అక్క అయితే బెంగ పెట్టేసుకుంది కూడా అదే అది జస్ట్ ఫర్ ఫన్ రోజు ఒకే రకంగా ఉంటే లైఫ్ లో థ్రిల్ ఉంది అందుకని కొంచెం వెరైటీగా కొట్టాను అన్నమాట అవును నేను నీ ప్రోగ్రామ్ నప్పుడు నువ్వేం చేసేదానివి ఎందుకురా బావా రెండు నెలల నుంచి రిహార్సల్స్ చేస్తున్నాను రాకపోతే ఊరుకుంటానేంటి రెండు నెలల కిందట ప్లాన్ వేశారా అందుకే ఇంత పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఏంటి బావా అవును నువ్వు బజ్జీలు తింటలేదండి నాకు ఇష్టం ఉండదు బావా అలా అనుకు జ్యోతి జస్ట్ ఫర్ ది హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ యువర్ బావా ప్లీజ్ ఓకే నీ కోసం తింటాను బావా అరే బజ్జీల చేదుగా ఉందేంటి అదా అది తినగా తినగా వేము తీయనుండు అలాగే నువ్వు బజ్జీలు తింటూ పోయావనుకో నీ పాట అంత కమ్మగా ఉంటాయి తిను నువ్వు కూడా తిను బావా లేదా ఇంకా ఏదో అయిపోతుంది నిజంగానా తినమ్మా చిలక ఇంటి తాళాలు ఎక్కడ ఉన్నాయి ఇంటి తాళాలు బయట గేటు తెరుచుంది వేసొస్తాను ఇలా చిలక శనగపిండిలు ఉప్పు కారం జీలకర్ర నా ప్రేమ నీ పిండాకుడు అన్నీ కలిపి నీకోసం చేశాను తినమ్మా తిను 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 అది ఇదిగా ఇవన్నీ వేళ్ళు ఇవే ఎన్ని వేళ్ళు ఎన్ని వేళ్ళు అంటే ఈ బజ్జీల రుచి నీకు ఇంకా పూర్తిగా తెలియలేదు అన్నమాట ఇదిగో తిను ఏంటండి బజ్జీలు చాలా మెత్తగా మత్తుగా నాకు నిద్ర వచ్చేస్తుందండి హ్యాట్స్ ఆఫ్ రా హనుమంతు నీ బజ్జీలు బ్రాంది కంటే ఎక్కువగా పనిచేస్తున్నాయి పోయిన ఆయన మందు కొట్టి మిరపకాయ బజ్జీలు తింటూ హాయిగా ఉన్నాడు నేను వంద నెలల మంది బజ్జీల్లో తగలేసి ఏడుస్తూ కూర్చున్నాను తినేస్తే పోలా తింటా వద్దురా హనుమంతు ప్రస్తుతం వేరే దారి లేదు వద్దు అందులో నల్ల మందు కలిసి ఉన్నది ఆ నల్ల మందు కోసమే నేను తింటున్నది దా ఏయ్ మర్యాద గారా దా పిల్లచిన మీకు వాటర్రా పిల్లచిన బిగు వటరా ఔరౌరా చెలువలు తామే బాలాజీ బాజిన పిల్లచిన బిగు వటరా ఔరౌరా చెలువలు తామే బాలాజీ బాజిన Thank you.
తెగా దిగా కాస్కో హుషారుగా చేస్తా చెడమడా డిస్కో ఎడా పెడా ఒళ్ళే తుఫానుగా తుళ్ళే క్షణాలలో నాట్యం కాలం తడబడది కాలం కనబడది పంద్యం జయించు ఇలా నన్నే భరించు అనే అందం సందం కవ్విస్తుంటే చిందులు వేద్దాం రమ్మంటుంటే పిలచిన బిగు బట్టరా ఔరౌరా చెలువలు తామే వలది వచిన సార్ పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఆహారం లేదా? ఆహారం లేదా అండి? పని పూర్తయింది బాబు. మరి ఇవ్వడానికి? అయితే అదే పాలిష్ పెట్టడానికి ఓ గంట గంటన్నర టైం పడుతుంది. అందాకంత మరి ఓపెన్గా ఉండగలిగితే మరి. కొత్త బంగారానికి పాలిష్ పెట్టడానికి గంటన్నర ఎందుకు సార్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాం. ఆలస్యానికి ప్రభువులు నన్ను మన్నించాలి. స్వర్ణకారులు తమ ఆహారానికి తుది మీద గుళ్ళు దిద్దుతున్నారు. ఆ చోటు నుండి ఏనా ఈ రాక? ఆయనను తమను నిద్ర ఆహారాలు మాని ఇలా హారం కోసం వేచి ఉండడం భరించలేకుండా ఉన్నాను. ఏమిట్రా ఈ గోళ బాబు, నువ్వు చెప్పేది ఏమిటో నీకు అర్థమవుతుందా? పూర్తి అయిపోయిన సీరియల్ గురించి ఆలోచించే బదులు సీరియస్ గా పనిచేస్తే పని ఎప్పుడో పూర్తి ఉండేది కదా. ఎంత స్పెషల్ అయితే మటుకేమిటి? గోవిందయ్యా, నిన్ను నమ్ముకునే నెక్లెస్ తేంతే ఇంటికి రానని ప్రతిజ్ఞ చేశానయ్యా, ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఎక్కడ పోను? ప్రభు, భార్య పట్ల తమకున్న అభిమానం అపూర్వం, అనితర సాధ్యం. సతికిచ్చిన మాట జవదాటి ఎరుగని పతి తమరు కాక వేరు కండు కలడే. ఆ పద్యాలు ఆపి ముందు వారి హారం సంగతి చూడరా నాయన. ప్రభు, నాదొక చిన్న మనవి. చెప్పు. తమరు గృహానికి వెళ్ళి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ప్రభాత సమయాన సూర్యోదయానికి ముందే ఆహారాన్ని తమకి పదిలంగా అందజేస్తాను. నువ్వు తేకపోతే మళ్ళీ ఉదయాన్నే మా ఊరితో యుద్ధం మొదలవుతున్నాయి బాబు. అన్న కాళీమాత మీద ఆన ఆడిన మాట తప్పుతానా ప్రభు? కాళీమాత కాదు, నువ్వు ఇవ్వకపోతే నా పని ఖాళీ. అంతేకాదు, ఫుడ్ బెడ్ లేకుండా నీలాగే డైలాగులు చెప్పుకుంటూ రోడ్ల మీద తిరగాలి. నేను పంపిస్తాగా బాబు, మీరు ఇంటికి వెళ్ళండి. సార్, అమ్మగారి పాటికి మంచి నిద్రలో ఉంటారు. చిలకమ్మని లేపి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. పాదండి, కనీసం ఎప్పుడు ఇస్తావో చెప్పబోయా. రేపు ఉదయానికి పంపిస్తాను. సరేనా, ఇంకేం చేస్తాం పదా. సెలవు. హారం కాదు కానీ అర్ధరాత్రి దాడిపోయిందిరా. అవును సార్, కొంపలు అందరూ గాఢ నిద్రలో ఉండుంటారు. గీత, ఏ గీత, ఏ గీత, జ్యోతి, గీత, రాయ్ సరే కొట్టు. ఏ జ్యోతి, చిలక, చిలకా,
వాళ్ళు ఇంటి చుట్టూరా చేరి కాకుల్లాగా అరుస్తున్నారు, తొందరగా బయటపడాలి పద. వెనకలు మంటిని తలపన కొట్టు, నీ చిలకన్న లేస్తున్నామో. అలాగే గీత, ఏ గీత, చిలక నా బంగారు చిలక, నా మొద్దుల మలక, నా రవ్వల గుళిక, తలుపు తీయమ్మా. నీ మొగుణ్ణి వచ్చాను, తలుపు తీయమ్మా. తీయవా సార్. సార్ లోపల నుంచి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి సార్. నా కుక్కలంటే ఎలా చేయాలి గీతకు తెలుసు కదరా, ఇంట్లో కుక్కలు ఎలా వచ్చాయి? మనకంటే కుక్కలే బెటర్ అని తీసుకొచ్చారేమో సార్. ఇంతకీ ఆ కుక్కల అరుపులు మన ఇంట్లో వచ్చానా అని కాదు సార్, పక్కింటి వాళ్ళు కుక్కల అరుపులు రికార్డ్ చేసి మన ఆనందం కోసం వినిపిస్తున్నారు, వినండి సార్. అరిచే కుక్కలు ఖరాబ్ అంటారు, ఎలాగో లోపల దూరిపోదా. మీకు అంత సరదాగా ఉంటే మీరు దూరండి సార్. అరుపుల్ని చూస్తుంటే అర డజన్కి తక్కువ ఉండవని నా అనుమానం సార్. ఇక్కడ ఉన్నది మాత్రం మీ సైజే. కుక్క కరిస్తే ఎంత, బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు, కాస్త బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలట సార్. మీ బాడీ చాలా తగ్గుతుంది సార్. నా కుక్కలంటే ఎలా చేయాలి తెలీదా కర్మ, రేపటి పిల్లలతో పాటు కుక్కలతో కూడా కాపరం చేయలేము. ఎంత సుఖపడ్డా ఈ రాత్రికి పదం పద. ఎక్కడికి సార్? హుస్సేన్ సాగర్ కి దంట ప్రేమికులాగా చేతులు పట్టుకుని దాంట్లో దుక్కి ఆత్మహత్య చేసుకుందాం, పీడ పిల్లడి అయిపోతుంది. మీకు అన్నిటికీ తొందర సార్, కూర్చోండి సార్, కూర్చోండి. ఆ గోవిందయ్య రేపు పొద్దునే హారం తీసుకొస్తాడన్నాడు కదా, వాడు చెప్పిన టైంకి ఎప్పుడు ఇచ్చేసారు రా, రేపు పొద్దున వెళ్ళి హారం తీసుకుందాం, ఇప్పుడు క్లబ్ పోతాం మరా. అబ్బా పడుకునేది ఏదో, ఇక్కడే పడుకోవచ్చు కదా సార్. పడుకో, నేను వెళ్తున్నా. ఆ కుక్కలు ఎవరు నిన్నే పీకుతుంటాయి, అప్పుడు కుక్క తాగుతుంది. ఆగండి సార్, నేను వెళ్తున్నాను. మీ కుక్కలతో నాకు కుక్క తెప్పలు వచ్చినాయి. అంతా సద్దు అడిగింది, మనం పోదాం పదండి. తాళం వేశారా? ఇంకేదన్నా దారి ఉందా? వెనక వైపు దారి ఉంది, కానీ తాళం వేసి చిలకం దాచేసింది. మరి తీసుకురాపో. నా వల్ల కాదు, మీరు రండి. నేనా? రండి చెబుతాను, పదండి. Oh.
అమ్మ బావా, పొద్దుటి నుంచి ఆడనక మగనక కనపడ్డ వాళ్ళందరినీ చూడటం, పిలచిన బిగువట్రా అని పాడటం. వాళ్ళు కనపడకపోగా శరీరంలో భాగాలన్నీ బిగుసుకుపోయినాయి అనుకో. 10,000 రూపాయలు పిచ్చి వెదవలా పుచ్చుకుని 2,00,000 రూపాయలు విలువ చేస్తే ఆస్తిని ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా ఇచ్చేసానే. ఆపుతావా? ఎంత ఇస్తావు? చెప్పు, తీసుకొడతా. చాలా థ్యాంక్స్. నువ్వు ఇచ్చినందుకు కాదురా నా బాధ, అడ్రస్ తెలుసుకోకుండా ఇచ్చావే అని నా బాధ. కనీసం అడ్రస్ తీసుకుని ఇచ్చుంటే వాడి కొంప తెలుసుకుని వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి తెచ్చుకునేవాడిని. అవును. ఇప్పుడు చూడు, బజార్ను పడాల్సి వచ్చింది. అవును. ఏం చేస్తాం, ఆ ఒక్క బజారు మిగిలిపోయింది. అది కూడా వెతికి దొరక్కపోతే ఆ దేవుడికి దండం పెట్టుకుందాం. అటు చూడు, ఎవరు బావా? ఇంకెవర్రా? మన పిలిచిన హలో. వీడు మీకు తెలుసా సార్? నాకు మాత్రం ఏం తెలుసు? తెలీదంటే పిలిచిన పిగివట్రా, పిలిచిన పిగివట్రా. వీళ్ళు ఆ టైప్ రా. పోదాం సార్. చెప్తా బాబు, మాకు అందమైన పెళ్ళాలన్నారు, మాకే అవసరం లేదు. పండి అవసరం లేదని చెప్తారా కదా, వెళ్ళండి. పొద్దుగోట ఆలస్యం మీతో పెద్ద నూసేస్తే పెద్ద రోడ్డు మీద అదరా అడుగు. ఇదేంట్రా, మనం అంటే ఎవడో తెలియనట్టుగా పెద్ద పోజు కొట్టి మరి వెళ్ళిపోతున్నాడు బాబా. డబ్బులు ఇవ్వకుండా డాక్యుమెంట్స్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడు బాబా. సార్ టాక్సీ? సార్ టాక్సీ కాదు, ఇది నా టాక్సీ. హలో, రాకేజల్కేనా? అబ్బా అక్కడ ఎందుకయ్యా? సికింద్రాబాద్ క్లబ్ పోయి క్లబ్లు క్యాబరీలు పనికిరా ఉన్నారుగా. మేము ఎప్పుడు అనలేదు సార్, పదండి. అయితే రూట్ మార్చేసారన్నమాట. రెడీ, ఇంట్లో ఏమైనా గొడవ చెప్పండి, సెటిల్ చేసేద్దాం. ఈ ఫ్యామిలీస్ అన్ని మనకి తెలిసినాయే, 10 కాళ్ళు సార్. ముందు పదండి సార్, తొందరగా. బేరం. ఎస్ సార్. ఓకే సార్. ఈ క్లబ్ ఇల్లు కాదు, కూర్చోలో కూర్చో. సార్ పిలిచిన బిగోట వచ్చారా? రాలేదు సార్. ఒకవేళ ఇక్కడికి వస్తారేమో అని నా భయం. వాళ్ళు ఆ టైప్ రా. రోడ్డు వరకే క్యాబ్లెట్ అనుసూటానికి వస్తే వాళ్ళు బేరాలు చెడిపోతాయని చస్తేరారు. ఏం సుఖపడినా మనం ఈ రాత్రికే, రేపటి నుంచి మన బతుకులు కుక్కలు పోలే. తీసుకో, తీసుకో. వద్దు సార్. పర్వాలేదు, తీసుకోరా. చిలకమ్మ తిడుతుంది సార్. చిలక నేను చెప్తాలేరా? తీసుకో, నువ్వే తాగేవని చెప్తాలే. ఇలా వాళ్ళ క్యాబరీ లేదా మ్యాజిక్ షో పెట్టారు? క్యాబరీ ఉంది సార్, మ్యాజిక్ షోతో కలిపారు. ఓహో.
సంగమం చేరుకుందాం కగిలో ఎలాగో అలా తప్పించుకుని బయటపడేసరికి తల ప్రాణం తోక వచ్చింది. నాన్నగారు చెప్పినట్టు ఈ మహానగరంలో ఆడ మగ మొత్తం మాయగాళ్ళగానే ఉన్నారు. ద్రాక్ష తోట మాట దేవుడెరుగు, త్వరగా మన ఊరు వెళ్ళిపోదాం పదండి. నేను కూడా అదే అనుకుంటున్నాను రా, నువ్వు బస్టాండ్కి వెళ్ళి టికెట్లు తీసుకురా, నేను రెడీగా ఉంటాను. వస్తాను సార్, ఒక్క నిమిషం సార్, ముఖం కడుక్కొని వచ్చేస్తా. ముఖమే కాదు, కాళ్ళు చేతులు గోళ్ళు వెళ్ళు అన్ని కడుకురా. ఏ ముహూర్తాన్ని బయలుదేరాను, ఒక్క పని సరిగా జరగట్లేదు. ప్రభువులకి ప్రణామాలు. అంతఃపురంలో ఉండవలసిన ప్రభువులు ఇలా ఆరుబయట దర్శనం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. చూడు బాబు, నువ్వు పగటి వేషాలు వేసినంత మాత్రాన ఇలా ఎర్లీ మార్నింగే రావాల్సిన అవసరం లేదు. కాస్త పొద్దుకిన తర్వాత మొదలెట్టచ్చు. ఇదిగో ఎదురుపల్లి తీసుకుని వెళ్ళిపో. నన్ను అవమానించకండి ప్రభు. అంతఃపుర కలహాలతో కలవరపడి ప్రభువులు నన్ను గుర్తించినట్టు లేరు. నేనే రామకృష్ణ కవిని, తెనాలి రామకృష్ణ కవిని. తెనాలి లేదు, గుంటూరు లేదు, కావాల్సిన ఇంకో 5 రూపాయలు ఇస్తాను, తీసుకో. అలా అనకండి ప్రభు. నిన్న రాత్రి మీకు మాట ఇచ్చిన మేరకు నిర్విరామంగా కృషి చేసి ఎంతో అద్భుతంగా ఈ హారాన్ని మలిచి తీసుకొచ్చాను. 2 మాసాలుగా తమరు పడుతున్న చిత్తక్షోభ ఈనాటికి పరిసమాప్తం అయిపోతుంది. మీ భార్యామణి గారు ఈ హారాన్ని చూడగాని ఎంతో అబ్బురపడి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు. స్వీకరించండి ప్రభు. నాకు భార్యామణి లేదు, చూడమని లేదయ్యా, ఇంకా పెళ్ళే కాలేదు. నువ్వెంత బ్రహ్మాండంగా నటించినా నీకేమంటావు, నా దగ్గర ఇంతకంటే చిల్లరాలేదు, తీసుకో. ప్రభు నన్ను కించపరుస్తున్నారు. పితృ సమానులైన మా గోవిందయ్య గారు ఈ హారం తమకి ఇచ్చిరమ్మన్నారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యం, ఈ హారం మీకు ఇవ్వడం నా కర్తవ్యం. ఇప్పటికైనా స్వీకరించండి ప్రభు. నీతోనే చూస్తుంటే మళ్ళీ గోవిందయ్య ఎవరయ్యా? గోవిందయ్య ఎవడ్డా? నిన్న తమరు ఏ పరిస్థితుల్లో ఉన్నది, అది తప్పించుకోవడానికి ఎంత అవస్థపడ్డది అన్ని నాకు అవగతమే ప్రభు. వీడు కూడా ముఠాల మనిషి, నకిలీ హారం ఇచ్చి నన్ను ఎరికించాలని చూస్తున్నాడు. చూడాయినా, నిజంగా గోవిందయ్య ఎవరన్నారు తెలీదయ్యా? పోని, ఈ హారం చేయమని ఆనతిచ్చిన సంగతైనా గుర్తుందా ప్రభు? ఆలస్యం జరిగిందన్న ఆగ్రహంలో ప్రభులు అన్ని మర్చిపోయినట్టున్నారు. ఇదిగో ఇంకోసారి గోవిందయ్య హారం అంటూ పిచ్చి పిచ్చిగా వాగావో, కో పగలు పెట్టేస్తాను. నేను ఎవరికి ఏ ఆనతి ఇవ్వాల? ప్రభులు నా ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నారు. చూడండి, ఇది మీకు గోవిందయ్య గారికి మధ్యనున్న ఆంతరంగిక వ్యవహారం. మీరే ఆనతిచ్చారో లేక ఆయనే మీకు ఇది బహుమతి ఇచ్చారో నాకు అనవసరం. ఆయన మీకు ఇచ్చిరమ్మన్నారు, నేను ఇచ్చేశాను, వస్తాను. ఎవరా ఇది? నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకు కూడా తెలీదు, నాకేం తెలీదు, కాయో నాకు తెలీదు, కాయో ఇచ్చేసా. మిస్
చూస్తుంటాడా వెళ్ళిపోతాడేంటి? ఎవడో పిచ్చడిలో ఉన్నాడే. ఏ ఆటో, నాకే దగ్గరికి వస్తా, త్వరగా పోయి. పొద్దుంది, తెనాలు రాకుంటున్నావు కదా నా ప్రాణానికి. హలో హనుమాన్జీ, ఇదేంటి పొద్దున హిట్ అవచ్చు? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఎవరో పోయాడని చెప్తే చూడడానికి వచ్చాను. నువ్వు భలే మాట్లాడతావు హనుమంతు, నాకంతా తెలుసు బాస్. ఇవాళ మీరు వెళ్ళిపోతున్నారు, టికెట్ కొనడానికి వచ్చారు, అంతేనా? అబ్బే అదేం లేదు, మేము అక్కడికి పోవటం లేదు. మా బాసు బస్ స్టాండ్ ఇక్కడే ఉందా పక్కే జరిగిందా చూసి రమ్మన్నాడు. తీసి బస్ చార్జ్ మీ బాస్ మూడ్ మాటిమాటికి మారిపోతుంది. మొన్న నేను పలకరిస్తే తెలియనట్టే వెళ్ళిపోయాడే. అదే నీ సంగతి సరే, అప్పుడప్పుడు నన్నే ఎవడరా నువ్వు అని అడుగుతుంటాడు, అదో స్పెషల్ టైప్లే. అన్నట్టు ద్రాక్ష పళ్ళ పుట్ట సంగతి ఏం చేసావు బాస్? మా ఆవిడ ఇవాళ డెలివరీ అయ్యేట్టుంది. మరీ మంచిది, చిన్నపిల్లలు తింటే జలుబు చేస్తుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత తినచ్చు. ఇవాళ దేని మీద ఎక్కటలా? అదేనాయా డ్యూటీ? హౌ టైం అయింది వెళ్ళు. భలే యాడ్ చేసినావు బాస్. ఏమండి రెండు టికెట్లు ఇవ్వండి. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. సార్ తెల్లారిపోయింది, లేవండి సార్, ఇంటికి వెళ్ళిపోదాం. బాబు ఆ గోవిందయ్యా ఈ పాటికి ఇంట్లో హారం ఇచ్చేసి ఉంటాడు కదా సార్? మూడు నెలలు నుంచి ఇస్తూనే ఉన్నాడు కదా హారం. మరి ఇవాళ ఇవ్వకపోతే మీరేం చేస్తారు సార్? ఓ పని చెయ్యి. ఏంటి సార్? బజార్కి వెళ్ళి ఓ పెద్ద చాంత అడుగుని మీ అమ్మగారికి. దేనికి సార్? హారానికి బదులు ఆ తాడు మెళ్ళ వేసుకుని దేనికైనా వేలాడమను. సార్ అమ్మగారి మీద కోపంతో మీరు ఇట్ట మాట్లాడటం న్యాయం కాదు సార్. అమ్మగారి మీద నీకంత జాలి ఉంటే ఓ పని చేయరా, ఆ తాడు నీ మెళ్ళ వేసుకుని దేనికైనా వేలాడు. అయితే మీరు ఇప్పుడు ఇంటికి రారా సార్? చస్తేరాను, నా కాపురంలో చుచ్చిపెట్టిన గోవిందయ్య గారు అంత చూసేదాకా ఇంటికి రానన్నానని మీ అమ్మగారు చెప్పు. అయితే నేను తాడు తీసుకురానక్కర్లేదు కదా సార్? ఈ గొడవలన్నీ మన ఇంట్లో పర్మనెంటేగా, ఏ రోజైనా దాని అవసరం వస్తుంది. ఒకటి కొనుంచు. అలాగే సార్. సార్ ఏం కావాలి? ఆ తాడేంత సార్? పర్పస్ ఏమిటి? చేపలు చూడ్డానికా, శవాలు కట్టడానికా, బట్టలు ఆరేసుకోవడానికా, చుట్టకి నిప్పంటించుకోవడానికే? అదేం కాదు సార్. మరి ఆత్మహత్య చేసుకోవడానికి? దానికైతే మామూలు తాడు లాభం లేదు. లేటెస్ట్ మోడల్ వచ్చింది, ఇది ఇస్తాను. ఇదైతే మెత్తగా ఉంటుంది, సుఖం ఎక్కువ, ధర తక్కువ. ఈ మధ్య ఆత్మహత్యలకి అందరూ ఈ డిజైన్ వాడుతున్నారు. రేట్ ఎంత సార్? 5 రూపాయలు. 4.5కి ఇవ్వరా సార్? చస్తే ఇవ్వను. అయినా నీచంగా నీకుష్టంగా చచ్చే ముందు 5 రూపాయల కోసం కక్కుర్తి పడుతున్నావు బ్రదర్. కాదు సార్, ఆ 5 రూపాయి నీ పేరున రాద్దామని సార్. పిల్లలపై ఆ పొద్దున్నే కొనేవాడు వచ్చాడు సావు బేరం. ఇట్టాడు బేరాలు తగిలితే రోజంతా వ్యాపారం చేసినట్టు. ఓన్లండి సార్, ఊళ్ళో చాలా కోట్లు ఉన్నాయి. ఇదిగో నిన్నే ఇల్లరా. ఏమిటి చచ్చే ముందు 5 రూపాయలు అదే చేస్తే ఏమొస్తుందయ్యా? నువ్వు గంజ వస్తున్నావేటి, 5 రూపాయలు నాకు ఇచ్చే పల్లెలు కొనుక్కుంటాను. అయినా చచ్చిన తర్వాత 5 రూపాయలతో ఏం చేసుకుంటాం చెప్పు. నిజమే, ప్రాణం పోయిన తర్వాత ఒక 5 రూపాయలు ఉంటే ఎంత పోతే ఎంత. అమ్మయ్యా ఎప్పటికి దారికి వచ్చా. సర్లే నేను తీసుకుని 4.5 ఇచ్చేయి. ఈ తాడు నాకెందుకయ్యా? ఆత్మహత్య చేసుకోవాలని ముచ్చట పడ్డావుగా, అందుకే 5 రూపాయలు తగ్గించాను. ఓహో అలాగా, అసలు ఈ తాడు తావడానికి పనికి వస్తుందో లేదో ఈ రాత్రికి నువ్వు ట్రై చేసి చెప్పు, రేపు వచ్చి నేను తీసుకుంటాను. పది 11 పది 11 12 పది 11 12 ఇక ఆపో. చూడు సింహాచలం, నువ్వు గడియారం ముళ్ళ మీద తప్ప రోడ్డు మీద నడిచేటట్లేవే. సరిగ్గా సమయానికి వచ్చావు, కూర్చో. ఏం చేయమంటారు? పరిగెత్తుకుంటూ వచ్చా, 12 అయిపోతుందేమోనని. అమ్మో 10:30. నీ 12 తగలయ్యా. అవును గడియారాలు రెండెందుకో? అయ్యా ఇందులో చిన్న మును లేదు, ఇందులో పెద్ద మును లేదు, రెండూ కలిపితే గానీ నువ్వు పోయే కాలం తెలియదన్నమాట. చిత్తం చిత్తం, 12 గంటకల్లా సొమ్మిస్తానారు కదా అని సెకండ్ల మునులో పరిగెత్తుకుంటూ వచ్చాను మహాప్రభు. ప్రసాద్ బాబు గారు ఇంకా రాలేదు, వారు రాగానే వజ్రాలు సుమ్మిప్పించేస్తాను. 12 గంటల లోపు వస్తారా? కాస్త అటు ఇటు కావచ్చు. అమ్మమ్మ అలా అనకండి మహాప్రభు, 12కి నా ప్రాణానికి లంకె. తద్దిన ముహూర్తంలాగా 12 ఏమిటయ్యా 12? సెంటిమెంట్ బాబు సెంటిమెంటు. తెలుగు సినిమాలు సెంటిమెంట్ మీద నడుస్తున్నట్టే నా లైఫ్ కూడా సెంటిమెంట్ మీద నడుస్తుందిలేండి. నేను సరిగ్గా 12 గంటలకి పుట్టాను. నేను పుట్టిన 12 గంటలకి మా తాత పోయాడు, 12 రోజులకి మా నాన్న పోయాడు.
నాకు మా ఆవిడకు తేడా సరిగ్గా 12 ఏళ్ళు. మా పెళ్ళైన 12 రోజులకి మా మామ పోయాడు. 12 నెలలకి మా అత్త, 12 వారాలకి ఇక ఆపు. అంచేత నేను ఏ రోజున 12 గంటలకి పోతాను అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను మహాప్రభు. అమ్మో 11. అబ్బాబాబా, ప్రసాద్ బాబు గారు ఇంకా రారా? ఒరే రామకృష్ణ, పని ఒత్తిడి వల్ల జాప్యం జరిగింది, క్షమించాలి. పెద్దలు పూజ్యులు, 12 గంటల సింహాచలం గారికి అభివందనాలు. బాగా ముదిరిపోయినట్టుంది. రామకృష్ణ, హారం తీసుకుని ఉదయం ప్రసాద్ బాబు గారు పాతికేయాలు ఇవ్వలేదా? ఏం చెప్పమంటారు తండ్రి, ఆ వజ్రాల హారాన్ని స్వీకరించడానికే వారు పలు విధాల మురిపించారు. ఆగ్రహావేశాల్లో ఉండి అసలు మిమ్మల్ని నన్ను గుర్తించలేదు సరికదా? ఆ గోవింద ఎవరు? ఆ హారం ఏమిటి? ఆ హారం చేయమని ఎవరికి ఆనంది ఇవ్వలేదు. అయినా అసలు పెళ్లి కాని వాడిని ఎవరి భార్య మెళ్ళు అలంకరించమంటావు? ఎలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ హారంతో మళ్లీ దర్శనమివ్వద్దు అని హెచ్చరించారు. ఎట్టకేలకు బలవంతంగా ఆ హారాన్ని వారి చేతిలో పెట్టి ధైర్యంగా పారిపోయి వచ్చాను. ప్రసాద్ బాబు గారు అలాంటి వారు కాదే, ఎందుకన్నారబ్బా? ఏం చేస్తాను తండ్రి, రాత్రి వారి అర్ధాంగి ఆంతరంగిక మందిరంలోకి రానిచ్చి ఉండరు. మాలాగే వయస్సులో వాళ్ళకి 12 ఏళ్ళు తేడా ఉండుంటుంది. నా కాపరంలో చిచ్చు పెట్టి మీరంతా కలిసి నవ్వుకుంటున్నారా? రామ రామ రామ, ఎంత మాట అన్నారు ప్రసాద్ బాబు గారు. వీరే సింహాచలం గారు, వీరికే వజ్రాల తాలూకు 10,000 రూపాయలు ఇవ్వాలి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అసలు ఆ హారానికి మొత్తం ఎంత అయిందండి? ఎంత అండి? 25,000. సరే, రేపు ఆఫీస్కి వచ్చి తీసుకోండి. అలాగే బాబు, వెళ్ళిరండి. అలాగే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. నేను వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు. నెక్లెస్ ఏదో ఇచ్చేస్తే. నెక్లెసా? ఉదయాన్నే మా రాధాకృష్ణకి పంపించాను, మీకు ఇచ్చానని కూడా చెప్పాడే. నెక్లెస్ నాకు ఇచ్చానని చెప్పాడా? అవును ప్రభు, నేటి ప్రభాత సమయాన తమరు త్రిచక్ర శకట వాహన నిర్పుదల ప్రాంగణమునై ఉండగా నా స్వహస్తాలతో అందజేశాను కదా. ఈ శకటాలు హస్తాలు ఏమిటయా? మానవ భాష చెప్పాడు. తమరికి ఆ భాష అర్థం కాలేదు కాబోరు. ఉదయం ఆటో స్టాండులో తమరున్నప్పుడు స్వయంగా తమకే ఇచ్చానని వాడు మనవి చేస్తున్నాడు. ఆటో స్టాండులోను బస్సు స్టాప్లోను నుంచోటానికి నేను ఏమన్నా జేబులు కుట్టేవాడినా? రాత్రి ఇంటికే పోలేదు, క్లబ్ నుండి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. అమ్ము, 12 కొట్టడానికి ఇంకా 1/2 గంట మాత్రమే ఉంది. నా ప్రాణం పోగముందే నా సొమ్ము నాకు ఇప్పించండి. పోతే పోనివయ్యా వెధవ ప్రాణం, అంతగా పోతే ఆ 10,000 పెట్టి నీ అంత్యక్రియలు చాలా చక్కగా చేయిస్తాను, సరేనా? చూడ్నాయనా రాధాకృష్ణ, సరిగ్గా గుర్తు తెచ్చుకో, ఎవరికిచ్చావురా ఆహారం? నిజంగా ప్రసాద్ బాబు గారికే ఇచ్చావా? అచిరకాలం నుంచి చిరపరిచితులైన ప్రభువుల్ని నేను పోల్చుకోలేనా? ప్రభువులే నన్ను తెలియనట్టుగా నటిస్తే గోవిందయ్య గారి సోదర పుత్రుడునని చెప్పుకోవలసి వచ్చినది. నన్ను నమ్ము తండ్రి. అంటే నేనే నిన్ను గుర్తుపట్టలేదంటావా? నువ్వు నాకు ఆహారాన్ని ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు, అర్థమైందా? అంటే ఆ ఆహారం దొరకపోతే నా డబ్బు నాకు ఇవ్వరా? 12 గంటల లోపల ఏ పరిస్థితుల్లోనూ ఇవ్వడం జరగదు. సింహాచలం అంటే చెడిపోయిన గడియారంలా కనిపిస్తున్నాడా మీ కళ్ళకి? టైం అంటే టైమే, 12 గంటల లోపు నా సొమ్ము నాకు ఇచ్చారా? సరే సరే, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తానా? ఏం బెదిరిస్తున్నావా? వెళ్ళా, పోలీస్ రిపోర్ట్ ఇస్తే హారం సంగతి కూడా తేలిపోతుంది. వెళ్ళవయ్యా. వెళ్తున్నానయ్యా, వెళ్తున్నాను, ఇదిగా వెళ్తున్నా. అయ్యా, మావాడేమో హారం తమకిచ్చానని మరీ మరీ గట్టిగా చెప్తున్నాడు, తమరేమో ఇవ్వలేదంటున్నారు. ఏం చేయమంటారు బాబు మధ్యలో నన్ను? రామ రామ, పీక్కోడానికి జుట్టు కూడా లేదే నా నెత్తిన. అంటే నాకుంది కాబట్టి పీక్కోమంటారా? అంత మాట అంటారా తమని ప్రసాద్ బాబు గారు? కనీసం ఆ సింహాచలం డబ్బైనా తమను సర్దుబాటు చేయించండి. అయ్యా, ఆ హారాన్ని మా రాధాకృష్ణుడు ఉదయాన్నే ప్రసాద్ బాబు గారికి స్వయంగా అందించానంటాడు. పొద్దు నుంచి వీళ్ళు లూపులాగా చెప్తున్నారండి. అయ్యా, లూపు కాదు డూపు కాదు, అసలు జరిగింది ఏంటంటే ఆ హారం నాకు ఇవ్వలేదంటారు ప్రసాద్ బాబు గారు. పైగా ఇచ్చే ముందు నాకు పెళ్లి కాలేదు, పెళ్ళావే లేదు, నేను ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదు. చిచ్చి చిచ్చి చి, గోవిందయ్య ముఖమే నేను అడగను పో అని మావాడు మెచ్చికాకు పడ్డాట. పెళ్లి కాలేదు, పెళ్ళామే లేదన్నాడు. జస్ట్ మినిట్ మిస్టర్ ప్రసాద్, చెప్పండి. నిన్న రాత్రి కూడా మీరు నాతో అదే మాట అన్నారు. నేనా? అప్పుడు నేనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ భార్య గారికి అప్పచెప్పాను, గుర్తుందా? నన్ను మీరు మా ఇంటి దగ్గర దింపారా? మీరు కూడా పదండి, అన్ని విషయాలు అక్కడే క్లియర్ గా మాట్లాడుకుందాం. పదండి పదండి. ఇన్స్పెక్టర్ గారు, అయ్యా ఇన్స్పెక్టర్ గారు,
ఎలాగైనా సరే 12 గంటల లోపు నా సొమ్ము నాకు వచ్చే ఏర్పాటు తమరే చేయాలి మహాప్రభు. బస్సు టికెట్ తీసుకొచ్చేసాను పదం పదండి. అదేమిటి? ఇదే ఎవడో పిచ్చాడు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి నా వినిపించుకోకుండాను. ఇంత ఖరీదైన నెక్లెస్ మీ చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడా? ఇవన్నీ చూస్తుంటే మనం భూత ప్రేత విశాచాల మధ్య తిరుగుతున్నట్టుంది, కానీ మామూలు మనుషుల మధ్య బతుకుతున్నట్టు లేదు. మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. పదం పదండి. హనుమంతు రాలేనురా, నా జ్యోతిని వదిలిపెట్టి రాలేనురా. మీరు ఇక్కడే జ్యోతి జ్యోతి అని పలవరిస్తూ కూర్చుంటే రేపు కటకటాల వెనకాల మనం రామదాసుల్లాగా రామా రామా అని కలవరించాల్సి వస్తుందండి. మరణ వాంగ్మూలంలాగా ఈ అగ్రిమెంటు, కొత్త ఉరితాళ్లాగా ఈ నెక్లెస్, పోలీసులు మన కోసం వెతకటం మొదలెట్టేసి ఉంటారు. మనం పోదాం పదండి. ఈ సిల్వర్ జూబ్లీ సూర్యారావు కంటపడకుండా ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. కొంపతీసి హారం ఇవ్వలేదని గోవిందయ్యని పొడి చేశారేమో. తొందరగా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి సార్. అవును, నేను మీకెలా తెలుసు సార్? 10 గంటల సర్వీస్ మనకి ఫీల్డ్లో. ఒక్కసారి చూశానంటే ఏ యదోముఖమైనా సరే బ్రెయిన్లో ప్రింట్ అయిపోద్ది. రండి సార్. చిల్లరందా? ఉన్నాయి సార్. ఓసీ బండి కాదు, ఎక్కు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని వజ్రాలు పోయాయి, డబ్బు పోయింది. పగలు 12 ఎలాగో దాటిపోయింది, కనీసం రాత్రి 12 లోపన్న. మరోసారి 12 12 అన్నావంటే మర్డర్ కేసులోనో మానభంగం కేసులోనో ఇరికించేస్తాను. జాగ్రత్త. రాధాకృష్ణ, నువ్వు ఆ నెక్లెస్ ప్రసాద్ బాబు గారికి ఇచ్చావా? ఒరేయ్, ఇప్పుడైనా నిజం చెప్పురా. న్యాయాన్యాయ విచారణ జరిపించి ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తూ ప్రజలకి రక్షణ కల్పిస్తున్న మీ దగ్గర అసత్యం ఆడతానా? ఆ హారాన్ని వారికి నా స్వహస్తాలతో అందజేశాను. అబ్బా, ఎరక్కపోయి కదిపాను నాయన నిన్ను. చూడండి ప్రసాద్ బాబు గారు, ఆ నెక్లెస్ ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా దొరుకుతుంది. అయితే ఈ సింహాచలం డబ్బు కోసం నా ప్రాణం తీస్తున్నాడు కాబట్టి వజ్రాల కింద డిపాజిట్గా మీరు పోలీసు వారి దగ్గర 10,000 రూపాయలు కట్టండి. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. అదే మంచి ఐడియానే. మిస్టర్ ప్రసాద్, ప్రస్తుతం మీ దగ్గర డబ్బు లేకపోతే ఇంటికి వెళ్ళి తీసుకురండి. సరే, మీరు చెప్పారు కదా, అలాగే తీసుకొస్తాను. ఏమిటి వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది, ఒక ట్యాక్సీ కనపట్టలేదు, ఏమైనా స్ట్రైకా? ఏమో తెలియదు సార్, ఆ ముందేమన్నా ఉన్నదేమో. ఇదిగో అక్కడ బస్ స్టాప్ కనపడుతుంది. డబ్బు తెస్తానని చెప్పి వెళ్ళిన వాడు ఇంకా రాలేదేమిటి? హలో ఇన్స్పెక్టర్ గారా, నమస్కారం అండి. అరగంట క్రితమే డబ్బు తెస్తానని చెప్పి ప్రసాద్ గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. తెల్లవారుజామున వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఏమిటి, ఇంకా రాలేదా? సరే, వెళ్ళి వెతుకుదాం పదండి. అమ్మో, ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు నా చావు ఈ పోలీసు జీబులో రాసి పెట్టుందన్నమాట. 12 అవుతోందంటే పీకల మీదకి వచ్చినట్టే. క్యాపు, నీ 12 పోయిలో పెట్ట. నాయన రాధాకృష్ణ, నువ్వు వెళ్ళా చావు దగ్గర తగలరా, ఇక లేవయ్యా కొంపలు మునిగిపోతున్నాయి. 12 గంటల వాడా? నీ నెక్లెస్ మూలంగా బావ ఎన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడో చూడు. మనశ్శాంతి లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అదే నాకు భయంగా ఉంది జ్యోతి. రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం. బావ హనుమంతు ఎప్పుడు వెళ్ళిపోయారో, మళ్ళీ ఆయన మనసు మారి వెళ్ళిపోయి ఉంటారా? ఏం చెప్పగలమక్క? జ్యోతి, జ్యోతి, నా జ్యోతి వదిలిపెట్టి వెళ్ళేనరా. మళ్ళీ నువ్వా? హలో, రాక్కేజల్కేనా? నీ బొంద, ఇదే రాక్కేజల్ బస్ స్టాండ్కి పద. బస్ ఎక్కుతారా లేకపోతే అక్కడ కూడా ఏదైనా చిన్న పని చూసుకుని చెక్కేస్తారా? తొందరగా పోలేవయ్యా, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారు. పోలీసులు ఏం ఎప్పుడు వదిలేదు చెప్పండి, కేసు లేకుండా సెటిల్ చేసేద్దాం. పోలీసులు పట్టుకున్నప్పుడు విడిపిద్దు కానీ మొగడా ముందు నువ్వు పద. 25 ఇయర్స్ సర్వీస్, మన పర్మిషన్ లేదే తెలుసుకోదు. పెట్టుకుంటే మనం అయిపోతాం పద. వీడా తనాలి రామకృష్ణ కాదు, గుంటూరు బాలకృష్ణ కాదు, వీడే నా చేతిలో హారం పెట్టి పారిపోయింది. అయితే వాడు నాపేసి హారం ఇచ్చేస్తే ఒక కేసు అయినా తగ్గుతుంది కదా? అవునవును.
కాళీ ప్రసద్దులు, కవులు, పండితులు, అభినయ కళా స్రష్టలు, ఆసు కవిత భ్రష్టులు అయిన తెనాలి రామకృష్ణ మహాకవి గారికి ఇవే మా నమ శుభాంజలి. నేది ప్రాతకాలమున త్రిచక్ర శకట వాహన ప్రాంగణాన తమరు చూపిన అభినయ చాతుర్యానికి మేము కొను సంతసించి చంద్రుడికో నూరుపోగుల ఈ చిన్న హారాన్ని తమరికి సమర్పించుకుంటున్నాం. స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేయ ప్రార్థన. మీరు మమ్మల్ని కట్టేయడం బాగానే ఉంది సార్, కానీ మరి ఇలా కట్టేయడం అసహ్యంగా లేదు? మాకేదన్నా అర్జెంట్ అవసరం వస్తే సాయం చేస్తారా సార్? చేద్దామనే ఇక్కడ తీసుకొచ్చింది. బాబు నీకు 5 సంవత్సరాల దగ్గర నుంచి హైదరాబాద్ తెలుసా? నేను హైదరాబాద్ వాడినానండి. అట్టగా నువ్వు పందుల్లాంటి 10 మందిని కొడతావా? కొడితే ఈ పందులు కొడదేమిట్రా? ఏమో సార్. చూడు బాబు, మా చెవిలో పువ్వు పెట్టని ట్రై చేయకు. నా సంగతి నీకు తెలియదు, కుడి జేబులో చాకు, ఎడం జేబులో బాకు ఉంటాయి. పెద్ద శిక్షకు బాకు, చిన్న శిక్షకు చాకు ఉపయోగించడం మా బావ అలవాటు. వాళ్ళ కడ్డ వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు తీసేయడం నా వృత్తి. విన్నావుగా మన సెటప్. అందుకని ఇచ్చేయమ్మా. ఇచ్చే. ఏమిటండి? డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్ అండి? ఏ డాక్యుమెంట్లు అంటాడండి బావా? అదే 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 పిల్ల చిన్న బిగ్గు బటరా. ఓ అదే అర్థమైపోయిందండి. ఇచ్చేద్దా. కొంపదీసి ఆ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా సార్? పిల్ల చిన్న బిగ్గు బట్ట పాట నాకు వస్తున్నారా? మనకు వచ్చు కదా సార్. అయితే పడేద్దామా? వదిలేస్తారు? మొదలెట్టండి సార్. 1, 2, 3, 4. పిల్ల చిన్న బిగ్గు బట్టరము బాబు, మొట్టమొదటిసారిగా మా బావ చేత మదర్ కమిట్ చేయించకండి. థాంక్స్. డాక్యుమెంట్స్ ఇచ్చే బాబు. ఏ డాక్యుమెంట్స్? రే తెలియక మాట్లాడు కానీ నోడు పద. రెడీ పద. రెడీ. నువ్వు ఆయన వేసుకో, నేను ఏం వేసుకుంటా. రెడీ రా. ఎప్పటికైనా డాక్యుమెంట్స్ ఇచ్చేయండి రా. మా దగ్గర ఉంటే కదండి ఇవ్వడానికి. ఇవ్వరా? ఇవ్వకపోతే మళ్ళీ కొట్టుకోవాల్సి వస్తుంది. మాకు అభ్యంతరం లేదు సార్. అంతేనా? అంతేనా? రే నేను వదిలేరా బాబా. మీరు మళ్ళీ కొట్టుకోరా అండి. మేము ఏం చేసుకుంటాం నీకు అనవసరం. మీరు వెళ్ళిపోండి. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. సార్ మెయిన్ రోడ్డుకి దారేటి సార్? మెయిన్ రోడ్డు మీద వదిలేరా? థ్యాంక్స్. నేనంత పిచ్చోడి అనుకున్నావా? వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవన్న సంగతి తేలిపోయింది. మనం ఎంత బాధినా మనం మనం కొట్టుకోవడం తప్ప మిగిలేది ఏం లేదు. అందుకే వదిలేసా. ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ ఉన్న చోటుకి వెళ్తారు కదా, వాళ్ళని మనం వెనకాలే ఫాలో చేసేస్తాం, క్యాచ్ చేసేస్తాం. బాబా నీ బ్రెయిన్ తలకాయలోనే ఉంది బాబా. పద పద. ఇదేం మెయిన్ రోడ్ రా, సిటీ పోదామంటే కనీసం లారీ కూడా దొరకటం లేదు. ఆ బిల్డింగ్ దగ్గర ఏమైనా ఆటో దొరుకుతుందేమో ట్రై చేయండి సార్. మళ్ళీ కూర్చుంటామండి. లే ఇంకా నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. నీకేమైనా పిచ్చి కింద అలా నవ్వుతావేంటి? మీరు ఒక్కసారి అటు చూడండి సార్. మనం వాళ్ళని ఫాలో అవుతున్న సంగతి కనిపెట్టేశారా? ఇప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం బావా? అటు చూడు.
వచ్చేస్తున్నారు, త్వరగా పోనండి సార్. అదిగో ప్రసాద్ గారు, ఆ ట్యాక్సీలో పట్టుకోండి, పట్టుకోండి. అరే అబ్బో కారు, ఏయ్ ట్యాక్సీ, ఓ ట్యాక్సీ ఆపో, ఆపో ట్యాక్సీ, ఆపో ఆపో. డ్రైవర్ స్పీడ్ ఎంత వెహికల్? అబ్బా అవతల పన్నెండు అయిపోతుంది, ఆపో ఆ ట్యాక్సీ డ్రైవర్. వీళ్ళంతా ముఠా మనుషులు బంధువులు ముఠాలు పాలైపోయి దేశంలో దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళు వదిలిపెట్టి అమాయకులు వదిలిపెట్టుకున్నారండి సార్. నన్ను వదిలేదు సార్. వదిలేస్తాను కానీ ముందు పైకి పదండి. పైగా పైకి ఎందుకండి? పన్నెండు లోపల చెప్పేది వినిపించుకోండి. ఏమిటండి దౌర్జన్యం? పైకి పదండి, అక్కడ అన్ని తిరిగ్గా మాట్లాడుకుందాం. ఇందాక వచ్చాక తప్పుద్దా? పదవయ్యా ముందు వచ్చేసారా? అబ్బా మమ్మల్ని ఎంత కంగారు పెట్టారండి, ఇక మిమ్మల్ని ఏం అడుగును, నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీరేమిటండి నన్ను పట్టుకున్నారు? దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను. అస్సలు వదలను, ముందు బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకి? మళ్ళీ బెడ్రూమ్ లోకి ఎందుకండి? మిస్టర్ ప్రసాద్ మీ ఆవిడ చెప్పినట్టు చేయండి. గీత వరప్రసాద్, ఐటు వరప్రసాద్ అంటే మరి ఇద్దరు ట్విన్స్ కవలనం అయిట. నిజమే, మనం యాక్సిడెంట్లో విడిపోయిన అన్నదమ్ములం. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటికైనా ఒప్పుకుంటారా నా ఆరోగ్యం బాగుందని? ఇదంతా చూస్తుంటే నా ఆరోగ్యమే బాగోలేదనిపిస్తుంది. ఎనీహౌ, ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు ఇలా విచిత్రంగా కలుసుకోవడం క్వైట్ సర్ప్రైజింగ్. ఇదేదో సిల్వర్ జూబిలీ స్పెషల్ లాగా ఉందే. 25 ఇయర్స్ సర్వీస్ లో మీ కేసు కూడా నేనే సెటిల్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ సిల్వర్ జూబ్లీ సూర్యారావు. ఏమండి, తెలియక మిమ్మల్ని ఏదేదో అనేసాను. మీరేం అనుకోవద్దు, నాకు మీరు తప్ప ఇంకేం అక్కర్లేదండి. ఈ శుభ సందర్భంలో ఆ డైలాగులే వద్దు తమ్ముడు. ఈవిడే మీ వదిన వదిన. నాటకాలు ఆడడంలో మీకేమి తీసుకోని అనిపించాడు మీ తమ్ముడు. తమ్ముడు సన్నగా బంగారు తీగలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎందుకు తెలీదు, రాత్రి రాత్రి ఊరుకో బావా. సార్ మీరు నా తమ్ముడా సార్? అవును సార్, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ మీ వదిన సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. పగలు 12 ఎలాగూ దాటిపోయింది, కనీసం రాత్రి 12 లోగా అన్న నా వజ్రాల డబ్బు నాకు ఇప్పించండి మహాప్రభు. ఆ నెక్కెల సంగతి తేలితే కానీ డబ్బు రాదని చెప్పానా? ఇక మాట్లాడక. హారం సంగతి తేలిపోయింది పెద్దనా? అమ్మగారా ఇదిగో. ఒరే రాధాకృష్ణ, చాలా సంతోషం రా, ఇప్పటికైనా నీకు ఆ టీవీ సీరియల్ పిచ్చవదిలి. అబ్బా మా రాధాకృష్ణుడు అయ్యావు పెదనన్నా. టీవీ సీరియల్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య భోజరాజ కథలు ఫస్ట్ ఎపిసోడ్ చూశా, అందులో భట్టి క్యారెక్టర్ ఉంది. ఇంకా నీకు ఆ టీవీ పిచ్చ వదలేదన్నమాట. ఏడు కొండలవాడ, వెంకటరమణ, గోవింద వీడికి ఆ టీవీ పిచ్చ వదిలించు నాయన, నీకు నా తల్లేలాలిచ్చుకుంటాను. గోవింద మీకేమండి, తల మీద బొచ్చు లేదు కాబట్టి ఏమైనా మొక్కుంటారు. ఇప్పుడు మా హారం మాకు వచ్చింది కాబట్టి ఏడు కొండలవాడ ఆ ముక్కేదో నేనే తీరుస్తానయ్యా. నాయన ఈ నెక్లెస్ మూలంగా ఊరంతా గోలగోలైంది, ఎలాగైతేనే కథ సుఖాంతమైంది. అబ్బా ఈ హారం గురించేగా ఇన్ని గొడవలు, నీ హారం నీకు వచ్చేసింది బా, చాలా బాగుంది, నీ సెలక్షన్ సూపర్.
వీళ్ళిద్దరు ఎవరబ్బా? మీ ముఖాలు ఎక్కడో పాత ఫైల్లో చూసినట్టు గుర్తు. ఇదిగో నీ పేరేమిటయ్యా? నా పేరు పేరు అడిగితే నసుకుతావేంటయ్యా? అయ్యా నా పేరు దశావతారం అండి. నేను అఖిల భారత దీనజన సేవా సమితికి ప్రెసిడెంట్ని. ఏదో ఉడతా భక్తిగా సేవ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు విరాళాలు కూడా ఇస్తుంటాను. మనం చాలాసార్లు సభల్లోనూ సమావేశాల్లోనూ కలిసి ఉంటాం, అక్కడెక్కడో చూసుంటారు. అలాగా మీ ఇద్దరి ఫోటోలు పోలీస్ స్టేషన్ లో చూసినట్టు బాగా గుర్తే. బాబా నువ్వు జైల్లో అదే స్వతంత్ర దినోత్సవం నాడు ఖైదీలకు బిళ్ళలు పంచిపెట్టారులేండి, అప్పుడు మీ వాళ్ళు ఫోటో తీసుంటారు, బహుశా మీరు ఆ ఫోటో చూసి ఉంటారు. ఎంత ఇస్తావు? చెప్పు తీసి కొడతా. చాలా థాంక్స్. ఆ పనేదో నేను స్టేషన్ లో చేస్తాను. బైటి బాయ్, మీ అన్నదమ్ముల కామెడీ అఫైర్స్ మూలంగా ఇద్దరు వాంటెడ్ క్రిమినల్స్ అనుకోకుండా దొరికారు, అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. పెంకిపిల్ల, అదంతా సిగ్గే? సిగ్గు కాదు బావా, భయం వేస్తుంది. భయమా? నిన్న రాత్రి నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందబ్బా? ఎందుకో చెప్పనా? చెప్పు. రాత్రిలో అక్కడితో ఆపేస్తావేమోనని. అమ్మో, లేడీస్ ఫార్వర్డ్ అయిపోతున్నారు, ఇక లాభలేదు. మా అమ్మ నాన్నతో చెప్పి నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసేస్తాను. మనకు అమ్మా నాన్న ఉన్నారా? అవునన్నయ్య, మన ఊళ్ళో క్షేమంగా ఉన్నారు. మనం ఇలా కలుసుకుందామని తెలిస్తే వాళ్ళ సంతోషానికి పట్టపగ్గాలండవు. వెంటనే మన ఊరెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరిని ఇంటి వాళ్ళు చేసేస్తాం. పిలచిన బిగువటరా